మాకు అర్థం చేసుకునేలా నడిపిస్తానని ఆశిస్తున్నాం తండ్రి. చెబుతున్న నాకు, వింటున్న మీ పిల్లలకి విలువైన సంగతులు మీ ఆత్మ సహాయంతో అర్థం చేసుకొని మా జీవితాల్లో సరైన విధానాన్ని అవలంబించుకోవడానికి, చక్కటి మార్గం గుండా మేము ప్రయాణం చేయడానికి మండైన జ్ఞానంతో మమ్మల్ని నింపుతానని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. హాల్లోనే ఉంది. ఈ వారు మనకి పరిచయమయ్యే రాజు ఎవరు? మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనండి, చదవ. అబ్రహాం కుమారుడు తమ్ముడు చెబుతూ ఉండు, దావీదు కుమారుడైన స్టార్ట్ అయింది. ఎంతసేపులో రాగలరు మీరు? ఇప్పుడే స్టార్ట్ చేయండి. సరే సరే, నెక్స్ట్ వీక్ ఇంద్రండి. అబ్రహాము కుమారుడగు, అబ్రహాము కుమారుడగు, దావీదు కుమారుడైన, దావీదు కుమారుడైన, యేసుక్రీస్తు వంశావళి, యేసుక్రీస్తు వంశావళి. ఆసా యెహోషాపాతుని కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు ఇజ్కియాను కనెను. పోయిన తరగతిలో మనం ఆలోచించిన రాజు చరిత్రలో దాగున్న ప్రవచనాలు, వాటి నెరవేర్పు, అతని ముగింపు దశలో లేదా అతని మరణ సంవత్సరంలో ఒక గొప్ప ప్రవక్త అయిన యెషయా గారు చూసిన భవిష్యత్ కాలపు వాక్యలు, ఇజ్రాయేల్ రాజ్యం లేదా యూదా తెగ ఎలా పెళ్ళగింపబడుతుందో, సారీ నరకబడుతుందో, నరకబడిన అది ఎలా చెరగైలిపోతుందో, మిగిలిన మొద్దు నుండి ఎలాంటి సిగురు ఉద్భవిస్తుందో, ఆ మిగిలిన పదవ భాగం నుండి దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి మిగిలిన మనుషుల్ని ఎలా మిగిల్చాడో లాస్ట్ వీక్ మనం ఆలోచించాం. ఇక ఈ వారం మనకు పరిచయమయ్యే రాజు ఉజ్జియా కుమారుడైన యోతాం. ఈ యోతాం అనే పేరుకు అర్థం యెహోవా యథార్థవంతుడు. ఇతని పరిపాలన కాలం క్రీస్తు పూర్వం 750 నుండి 734 సంవత్సరాల వరకు, 750 నుండి 734 వరకు అంటే మధ్యలో ఎంతకాలం? 16 సంవత్సరాలు. అంటే ఇతని పరిపాలన సౌలభ్యం, ప్రజలపై ఈయనకున్న అధికారం, ఈయన ముగింపు దశ ఎంతకాలం అన్న ధ్యానించగలిగితే కేవలం 16 సంవత్సరాలు. ఈ యోతాం అనే పేరుకు అర్థం యెహోవా యథార్థవంతుడు. హెబ్రీయులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి పేరుకి ఒక అర్థం ఉంటుంది. అర్థమున్న పేర్లు జరుగుతున్న పరిస్థితులను జ్ఞాపకం చేస్తాయి, లేదా వారి నమ్మిన దైవం యొక్క ఉనికిని జ్ఞాపకం చేసేలాంటి పేర్లు ఉంటాయి, లేదా వారి వంశావళిని తెలియజేయడానికి లేదా ఆ తెగ యొక్క గుర్తింపును పొందడానికి ఈ పేర్ల యొక్క అర్థం మనకి చరిత్రలో స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళకున్న ప్రతి పేరుకి ఒక అర్థం ఉంటుంది. అర్థంతో దాగున్న ఈరోజు ఈ వారంలో ఉన్న రాజు యోతాం. ఆ యోతాం అన్న పేరుకి అర్థం యెహోవా యథార్థవంతుడు. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతో కొడుకు పెట్టుకున్న పేరే
యోతం. ఎవరు అతని తండ్రి? ఉజ్జియా. ధ్యానిద్దాం ఒకసారి ఈయన కూర్చి చరిత్రలోకి మనం వెళ్ళగలిగితే. ఈయన యొక్క కార్యాలు ఎక్కువగా మనకు రాయబడకపోయినా తన తండ్రి యొక్క పొరపాటుని మరలా పునర్నిర్మాణం చేయకుండా అతను పడిన జాగ్రత్త, దేవాలయం యొక్క సంరక్షణ గురించి ఆయన కట్టించిన ప్రహరీ, ఈ రెండు ఉనికులు మాత్రమే మనకు బైబిల్లో కనబడతాయి. చూద్దాం దినవృత్తాంతాల గ్రంథం, రెండో దినవృత్తాంతాల గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం నుండి. యోతాము ఏలన ఆరంభించినప్పుడు 25 సంవత్సరాల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె. ఇతని వయసు ఎంత పరిపాలనకు వచ్చేసరికి? 25 సంవత్సరాలు. వెరీ యంగ్ బాయ్, మంచి వయసులో ఉన్న రాజు. ఇంచుమించు ఆయన పరిపాలన కాలం 16 సంవత్సరాలు. అతని తల్లి యొక్క తండ్రి సాదోకు. ఈ సాదోకు అన్న ఆయన యాజకుడు. ఈయన గురించి పూర్తి డీటెయిల్స్ మనకు అవసరం లేదు, కానీ యెహోవా మందిరంలో, రెండు యెహోవా మందిరంలో ప్రవేశించుడు తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క సరి అంతటి ప్రకారం చేయొచ్చు, యెహోవా దృష్టికి యథార్థంగానే ప్రవర్తించెను. ఏమంటున్నాడు? యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప, యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప, ప్రవేశించుట తప్ప అన్న పదాన్ని ఎందుకు నొక్కుతున్నాడు గ్రంథకర్త? వాళ్ళ పితృడు ప్రవేశించే లేదా అతని తండ్రి ప్రవేశించే ఇంకెప్పటికీ కనబడకుండా పోయాడు. అందుకే మాటను నొక్కుతున్నట్టు గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటంటే, యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అన్నాడంటే తన తండ్రి ప్రవేశించి యాజకత్వాన్ని క్రమాన్ని మార్చాలనుకుని, లేని తెగిలిని నెత్తి మీదకి తెచ్చుకుని, ఉన్న అధికారాన్ని, సౌలభ్యాన్ని, సౌఖ్యాన్ని ఏం చేసుకున్నాడు? సమాధికి నడిపించుకున్నాడు. అలాంటి భయంకరమైన పరిస్థితి నాకు రాకూడదు, నా తండ్రి యొక్క దృష్టాంతం లేదా నా తండ్రి యొక్క కార్యం నాకు దృష్టాంతం అనుకుని మరలా తన జీవితంలో యెహోవా మందిరంలో ప్రవేశించే సాహసం కొడుకు చేయలేదు. ఆ కొడుకు ఎవరు? యోతాము. చేయలేదు గనక, చేయని ఆయన యెహోవా అంటే భయం ఉన్నట్టు కనబడుతుంది, అవునా కదా? భయం ఉందగనక ప్రవేశించలేదు. భయం లేకపోతే నాన్నలాగా తయారై ఏం చేద్దరు చివరి దినాల్లో? అతను అదే చేద్దడు. కనుక తన తండ్రి యొక్క నాశనం ఎలా ఉందో కల్లారా చూశాడు. ఎలా చెప్పగలం? అంటే తన తండ్రి బ్రతుకుండగానే, తన తండ్రి రాజుగా బ్రతుకుండగానే అధికారం ఎవరి చేతికి వచ్చింది? యోతాము చేతికి వచ్చింది. ఎందుకు? కుష్టైన వాడు ప్రజలకు దూరంగా ఉండాలన్న శాసనం ధర్మశాస్త్రంలో ఉంది, అవునా? అప్పటికి వారికి ఉన్న ధర్మశాస్త్రం ఏంటి? పంచకాండాలు, 5 కాండాలు ఉన్నాయి కదా, అది ధర్మశాస్త్రం. మీకు బాగా అర్థం కావాలంటే రాజ్యాంగం అనాలి. రాజ్యాంగం వేరు, సెక్షన్స్ వేరు, ఆర్టికల్స్ వేరు, సెక్షన్స్ వేరు. రాజ్యాంగం దేశానికి ప్రాణం వంటిది అంటారు మన రచయితలు, లేదా అంబేద్కర్. అంటే రాజ్యాంగం అనేది మూలం, రాజ్యాంగం అనేది భూభాగం యొక్క సరిదని చెబుతుంది, దాని సౌలభ్యం ఎలా ఉండాలో చెబుతుంది, పరిపాలక వ్యవస్థ ఎలా ఉండాలో చెబుతుంది, మొత్తం కింది అధికారుల దగ్గర నుండి పైన అధికారుల వరకు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, నాయకులు ఎలా ఉండాలి, ప్రజల యొక్క సౌఖ్యం ఎలా ఉండాలో మొత్తం క్రోడీకరించి చెప్పేది రాజ్యాంగం. రాజ్యాంగం అంటే రాజ్యం యొక్క పరిపాలన గురించి తెలియజేసేది, దాన్నే ధర్మశాస్త్రం అంటారు. అది రాజ్యాంగం మనం తీసుకుంటే మిగిలిన 5 కాండాల దగ్గర నుండి మిగిలిన పుస్తకాలన్నీ ఏ లెక్కల్లో వస్తాయి? ఐపీసీ, సిఆర్పిసి లెక్కలు అన్నమాట. అంటే రాజ్యాంగం ప్రకారం ఈ ఆర్టికల్ ప్రకారం తప్పు చేస్తే ఇదిగో సెక్షన్ ఇది అప్లై అవుతుందని ప్రవక్తలు చెప్పేవారు. దాని కాపీ ప్రపంచం, మొట్టమొదటి ప్రపంచ లిఖిత పూర్వక రాజ్యాంగం ఏది? ఎథెన్స్. ఏ ఎథెన్స్? బైబిల్ ఉంది, గ్రీస్ క్యాపిటల్, పౌలు గారు అక్కడికి కదా వెళ్తారు, విగ్రహాలతో నిండున్నది అదే లిఖిత పూర్వక రాజ్యాంగం. అదే
వీళ్ళందరికీ మూలం ఒక రచన, ఒక రాజ్యాంగ పరిధి, దాని భూభాగం ఎలా ఉండాలో ఇవన్నిటికీ మూలం మోజెస్లా. అక్కడి నుంచి గాబీ చేసారు ఇవన్నీ. ఐథెన్స్ కానీ ఆ తర్వాత బ్రిటిష్ కానీ ఆ తర్వాత అమెరికా కానీ వీళ్ళందరిని చూసి మన వాళ్ళు రాశారు. ఎవరు? ఇండియన్స్. అందులో కొన్ని, ఇందులో కొన్ని పిటికలు, అందులో కొన్ని రాజ్యాంగ సవరణలు. ఎంతో ఎంత ఓటేసి ఎంత రాజ్యాంగాన్ని సవరణ చేయాలి, ఈ పద్ధతులన్నీ మిగిలిన దేశాలను చూసి కాపీ కొట్టారు. ఇదంతా నెక్స్ట్. అలా మనం చూసుకుంటే ఇప్పటికీ వీళ్ళకు ఉన్న రాజ్యాంగం ఏది, అక్కడ ఉన్న ధర్మశాస్త్రం ఏది, 5 కాండాలు. ఆ 5 కాండాల ప్రకారం కుష్ఠరోగం ఉన్నవాడు ప్రజలకి దూరంగా ఉండాలి. ఎందుకు దూరంగా ఉండాలి? ఇశ్రాయేలంతా దేవునికి ఏర్పరచబడిన ప్రజ, ఏర్పరచబడిన ప్రజ, ప్రతిష్ఠింపబడిన ప్రజ గనక తెగులైనను పాపమైనను ప్రజల మధ్య ఉండడానికి వీల్లేదు, కనుక దూరంగా ఉండాలి. అది రాజైనా సరే దూరంగానే ఉండాలి. అందుకే వాడు రాజైన ఈయను, ఈయన ఏం చేశాడు? యెహోవా మందిరంలో ప్రవేశించాడు. గనక ప్రవేశించిన ఈయనకి నుదుటి మీద కుష్ఠరోగం వచ్చింది. అంటే బహిరంగంగా, నుదుటి మీద కాకుండా ఎక్కడో మూల ప్రదేశాల్లో రావచ్చు, కానీ అక్కడ ఎందుకు వచ్చింది? వీడు చేసిన తప్పు, దేవుని యొక్క పనిష్మెంట్ ప్రజలకు బహిరంగంగా కనిపించాలి. అందుకే దేవుడు మంచి పాయింట్ ఎంచుకున్నాడు. అక్కడ ఎన్నుకునేసరికి నడినెత్తి నుండి అరికాల వరకు మొత్తం వ్యాపించింది. ఆ వ్యాపించినప్పుడు రాజైతే పేర్కొన్నాడు, కానీ ప్రజల్లోకి వెళ్ళలేడు. ఇదంతా ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? యోతం. నా తండ్రి బ్రతకుండగానే నా తండ్రికి అధికారం లేదు. ఎందుకు అధికారం లేదన్న తనను తాను అంతర్గత క్వశ్చన్లు ప్రారంభించుకుంటే, నా తండ్రి కేవలం యెహోవాకు విరోధం అయ్యాడు కనుక బ్రతికుండగానే రాజ్యంలో సౌఖ్యం లేకుండా పోయాడు. అందుకు నేను అలాంటి స్థితిని నేను తెచ్చుకోకూడదు. బ్రతుకుండగానే జీవక్షమంలో చచ్చి శవమే శ్మశానానికి పోయాడు గనక, నా తండ్రి చేసే భయంకరమైన కార్యక్రమం లేదా ఆ దేవాలయంలో అడిగేయాలన్న ఆలోచన నాకు వద్దు బాబు అనుకున్నాడు ఎవరు? యోతాం. అందుకే ఆ మాట నొక్కుతున్నాడు గ్రంథకర్త. ఏమాట? ఆ 2వ వచనం, యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క ప్రవర్తించను. నిజమే, ఉజ్జియా కూడా అతను చేసిన మిస్టేక్ ఏంటి? యెహోవా మందిరంలో ప్రవేశించను. గర్వం కొల్లు నెత్తికెక్కితే భుజబలమే నా బలంతోనే రాజ్యాన్ని జయించను అనుకుని దిగువ స్థితి నుండి ఉన్నత స్థితికి వచ్చిన స్థితి నా వలన పెరిగింది. ఇదంతా నా యొక్క ఆలోచన విధానం, నా యొక్క సైన్య బలం అని అనుకుని ఏం చేశాడు? దేవుడు మర్చాడు. ఆ మరిచిన ఆ మైమరుపులోనే దేవాలయంలోకి అడుగులు వచ్చాడు. అదొకటే కదా మిస్టేక్, అదొకటే. మిగిలిన ప్రవక్తను అంతా యెహోవాకి అనుకూలమైనది. అందుకే వాళ్ళ తండ్రితో కంపేర్ చేస్తున్నాడు. ఎవరిని? యోతామును. తన తండ్రి ప్రవర్తన ప్రకారం మిగిలిన తన తండ్రి ఎలా అయితే దేవుని దృష్టిని ఆకర్షించాడో, ఎలా అయితే బాల్యదశ నుండి దేవుని కనుసన్నంలో పెరిగాడో అలాగే యోతమ కూడా ఉన్నాడు. కానీ తన తండ్రి చేసిన మిస్టేక్ ఇతను రిపీట్ చేయలేదు. ఎవరు? యోతమ. ఓకే. అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించారు. అతని కాలంలో, యోతమ కాలంలో మరింత దుర్మార్గముగా ప్రవర్తించారు. దుర్మార్గముగా ప్రవర్తించండి దేవుని దృష్టిలో దుర్మార్గం అనే స్టేజ్ దేనికి ఇస్తాడు చెప్పండి? దుర్మార్గం దేవునికి అస్సలు నచ్చినది చెప్పాలి. మొత్తం బైబిల్నంతా క్రోడీకరించి ఒక పిండి, ఒకలా మనం రసంలో ఒక సారాన్ని తీస్తే దాని నుంచి మొట్టమొదటి ఒక డ్రాప్ పెడితే అందులో వచ్చే ఆన్సర్ ఒకటి ఉంటుందండి. ఫస్ట్ ఆయన శాసనాల్లో లేదా 10 కమాండ్మెంట్స్లో ఉన్న ఆజ్ఞ అదే ఫస్ట్ సెక్షన్. నేను తప్ప అది ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇవ్వాలి. ఇంకా సెకండరీ ఇంకా మిగిలిన ఎవరైనా. ఇప్పుడు మీరు దుర్మార్గంగా ప్రవర్తించారంటే ఇప్పుడు ఎందులోకి పరిధిలోకి వస్తుంది అంటే, ఈ దరిద్రులు దేవుడు దుర్మార్గంగా చేశారని అంటున్నాడంటే, దేవునికి కానిది దేవుని స్థానాన్ని ఆక్రమించుకునేది ఏదో చేశారు. అవునా?
దేవుడు బాగా సీరియస్ అయ్యేది ఒకటి, ఫస్ట్ పాత నిబంధనలు విగ్రహారాధన అంటే అస్సలు నచ్చదు ఆయన. ఎందుకంటే ఆయన ఉనికినే దెబ్బతీసేది, ఆయన ఉనికినే ప్రశ్నించేది, ఆయన యొక్క స్వభావాన్నే కాదని మరొక మాటలాడని ఆకారాన్ని నియమించుకుని ప్రజలు గ్రుడ్డిగా వెళ్ళిపోయే స్వభావం కలిగిన ఉనికి కలిగిన మార్గమే విగ్రహారాధన. అలాంటిది ఏదో చేశారు, దాన్నే దేవుడు దుర్మార్గంగా ప్రవర్తించారు. ఎవరి కాలంలో? యవతామ కాలంలో. మరి దుర్మార్గంగా ప్రవర్తించారన్న దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్, ఎవరిని ఎక్కడ దొరుకుతుంది మనకి? రాజులు, చూడండి రెండో రాజుల గ్రంథం 15వ అధ్యాయం, రెండో రాజుల గ్రంథం 15వ అధ్యాయం 35 వచనం నుండి 34 నుండి చూడదాం. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి, నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించను అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను జనులు ఉన్నత స్థలమందు ఇంకను బలులు అర్పించుచు ధూపం వేయుచు నుండి ఇతడు యెహోవా మందిరమునకున్న ఎత్తైన ద్వారమును కట్టించిన ఇక్కడ దొరికింది చూడండి. జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలులు అర్పించుచు ధూపం వేయుచు ఉండరి. ఉన్నత స్థలములంటే ఎత్తైన ప్రదేశాలు. ముందు తరగతిలో చెప్పాం కదా, ఎత్తైన ప్రదేశాలు అంటే కొండలు, పర్వతాలు. ఈ పర్వతాల మీద ఏర్పాటు చేసుకునేవారు ఏంటి? ఆరాధన, దేవతలన్నిటికీ ఆరాధన. ఇప్పటికీ స్టిల్ మనకి ఇండియాలో కనబడుతుంటుంది. మన ఇండియన్ గాడ్స్ అందరూ ఎక్కడుంటారు? కింద ఉండరు, టవర్కి సిగ్నల్ అందని ఎక్కడ ఉంటారు? పైన ఉంటారు. అన్నవరం కొండ, తిరుపతి కొండ, ఇంకా ఇంకే కొండ, దుర్గమ్మ కొండ, అన్నీ కొండలే. సుదూర్నేల ఉండదు. అన్ని ఉన్నత స్థలములు ఎత్తైన ప్రదేశములు. తలుపులమ్మ గుడి తినేసి తాగేసి కొట్టుకుని వచ్చేవారు చిన్నప్పుడు. అక్కడ ఉంది కదా తునికెళ్ళే అన్నవరంకి లోవ. మీ అమ్మమ్మ ఊరు అక్కడ ఎలా ఉంది? అలా అక్కడ చూడండి, ఏదో చూడండి. మన ఇండియన్ కల్చర్, ఇండియన్ కల్చర్ పక్కన పెట్టండి. ఇది నెక్స్ట్ వచ్చింది యరప్ప సింధు తర్వాత. ఇది 1500 లోపు. దానికన్నా ముందు దరిద్రులు. దేవునికి బాగా కోపం పుట్టించింది ఎవరు? ఇశ్రాయేలీయులు, ఇదిల పితరులు. ఈ ఉన్నత స్థలాల మీద ఆరాధన అంటే ఎత్తైన ప్రదేశం ఒకటి ఎంచుకోవడం. ఆ ఎత్తైన ప్రదేశం మీద యెహోవాకి బదులు బయలుకి ఆరాధించడం, బయలుదేవతకి ఆరాధన చేయడం. అంటే ఉన్నత స్థలం మీద, అంటే ఉన్నత స్థలం అనగానే ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? రమ్యమైనదిగా ఉంటుంది. మనిషిని ఆహ్లాదకరమైన వాతావరణంలో నింపడానికి మనిషిన్నుకున్న మంచి ప్రదేశం ఉన్నతమైనది. అందుకే చూడండి, క్రిస్టియన్స్ కాని వారు కూడా సరదాగా టూర్ వేసొద్దాం అనుకుంటారు. ఎక్కడికి? చల్లగా ఉంటుందంట ఏడుకొండల దగ్గర వెళ్ళు. ఆ తర్వాత తెచ్చుకుంటుంది ఎక్కడ ఎలా కూడా అలాంటి ప్రదేశాలకి దేవుడికి నచ్చనివి. అలాంటి ప్రదేశాలు అంటే రమ్యమైనవి, సౌఖ్యంగా కనిపించేవి, అలాంటి ప్రదేశాలు అన్నీ ఎన్నుకొని వీరు ఏం చేసేవారంటే విగ్రహారాధన పెట్టుకునేవారు. అసలు ఈ ట్రెండ్ ఎలా వచ్చింది అసలు మనుషులకి? ఈ ఆలోచన ఎలా వచ్చి ఉంటుంది అసలు? ఉన్నత స్థలాల మీద, కొండల మీద, శిఖరాల మీద, పర్వతాల మీద పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ప్రతిదానికి ఒక మూలం ఉంటుంది, ఉండదా? ఉంటుంది. మనం ఇక్కడికి ఎలా వచ్చాం? ఇందిరమ్మ గారు స్థలాలు ఇవ్వడం వల్ల వచ్చాం. ప్రతిదానికి మూలం ఉంటుందా? లేదంటే అక్కడ ఉండేవాళ్ళు. అలాగే ప్రతిదానికి మూలం ఉంటుంది. ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఆరాధన చేయడానికి వెళ్తుందంటే ఏదో ఉంది. ఎవరు నేర్పించారు ఇది? పోనీ నేర్పించిన పద్ధతి ప్రారంభం మంచిదైతే తర్వాత ఏమైనా రాంగ్ స్టెప్ అయిందా? అవును, అది కరెక్ట్ పాయింట్. అది పద్ధతి కాదు, కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల, సమకాలిక పరిస్థితుల్లో భక్తులైన వారు ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకున్న ప్రదేశాలే ఉన్నత స్థలములు, పర్వతాలు. మొట్టమొదటిసారిగా ఉన్నత పర్వతాల మీద యెహోవాకి బలర్పించినది ఎవరు చెప్పండి? జిగబిట్టు
మీరు అవుతారు చెప్పండి. ఇంకా కాదు, అబ్రహాముకు ముందు ఇంకా ఉన్నారు, అది నోహు. నోహు ప్రజలందరికీ మూలపురుషుడు, అన్ని జాతులకి మూలపురుషుడు ఎవరు? నోహు. నోహు వాడు ఎక్కడ ఆగుతుంది? అరారాధ పర్వతం చూద్దాం ఒకసారి. ఆది కాండం ఎనిమిది అధ్యాయం, రెండో వచనం నుండి. అగాధ జలములు ఓటలను ఆకాశపు తూములను మూయబడిను, ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదిహేడవ దినమున అరారాతు కొండల మీద నిలిచెను. 7వ నెల 17వ దినమున లెక్కలు ఇటు కొలతలు మనం లేసం చెప్పుకోలేదు కదా, చెప్పుకుందాం. నవహ వయసుతో లెక్కిస్తారు దీన్ని. చాలామంది పురావస్తు శాస్త్రవేత్తలు కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది ఏమో లెక్కలు సరిపోవట్లేదు అంటారు, కొంతమంది ఏమో మూలలోకి వస్తున్నాయి అంటారు. విట్నెస్లు దాకా మంచి లెక్కలు ఉంటాయి. 7వ నెల ఇది నవహ వయసుతో కలిపి మాట్లాడుతున్న లెక్కలు. 7వ నెల 17వ దినం అంటే 17వ తారీఖున వాడ అరారాతు కొండ మీద నిలిచెను. వాడ ఎక్కడ నిలిచెను? అరారాతు కొండ మీద నిలిచింది. కొండ మీద ఉన్నవారు ఇప్పుడు మొదట ప్రదేశాలను ఎక్కడ నివాస యోగ్యంగా ఎంచుకున్నారు? కొండ ప్రాంతాలే. అరారాతు కొండ మీదే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. మొట్టమొదటి జాతులన్నీ కొండ ప్రాంతంలో నివసించాయి పితరులందరూ. ఆ తర్వాత దిగువ భాగాలకు అలా నదులు గుండా దిగిపోయి అలా అలా చెదిరిపోయారు. అందుకే మనకు ఫస్ట్ సింధు నాగరికత టచ్ అయితే ఎక్కడ తెలుసా? పర్షియన్ దగ్గర నుంచి వస్తారు కదా. ఇలా వచ్చినప్పుడు మన హరప్ప నాగరికత ఇవన్నీ ఎక్కడ ఎక్కడ? పంజాబ్, గుజరాత్, ఈ లెఫ్ట్ సైడ్ ఉంటే మన ఇండియాకి ఇంకా రాష్ట్రాలు, గుజరాత్, ఇంకా దాని పక్కన మహారాష్ట్ర, ఇవన్నీ ఉంటాయి చూసారా. ఈ ఇలా ఉంటుంది కదా మనకి, ఇలా ఉంటుంది ఇండియా. ఇలా ఉన్నప్పుడు ఇదిగో మీకు ఇలా ఉంది ఇండియా. దీనికి రైట్ సైడ్ ఇలా కుడి భాగం ఉంటుంది చూసారా. ఈ ఉత్తర ఇయ్యపు ఉంటాయి ఈ రాష్ట్రాలన్నీ. మీకు రాయలెట్లే సెట్టలే సార్ పెట్టినప్పుడు, ఎక్కువ మనకు మ్యాప్ అవసరం అవుతుంది కదా. ఈ పెట్టినప్పుడు ఈ మొదటి జాతులన్నీ నిజానికి ఎక్కడి నుండి వస్తాయి చెప్పండి? ఇది ఇటు సైడ్ నుంచే తగులుతాయి. ఇటు సైడ్ నుంచి ఎందుకు తగులుతుంది తెలుసా? ఇటేపు భాగం గుండా మనకు వెళ్ళిపోతే మనకు తగిలే ప్రాంతమే మధ్య ఆసియా. ఆ మధ్య ఆసియాకి మన దగ్గరికి వెళ్ళిపోతే ఆ టర్కీ లేదా ఇరాక్, ఇరాన్, ఇవన్నీ ఎక్కడ తగులుతాయి అనుకోరా? ఈ ఇండియాకి రైట్ సైడ్ ఈ నెత్తి ఇక్కడ చూసి లెఫ్ట్ సైడ్ దీనికి ఎలా దిగుని కార్నర్కి వెళ్ళిపోతే అలా వస్తాయి. ఈ జాతులన్నీ ఇటువైపుకి వచ్చాయి. అర్థమవుతుందా? ఇటువైపుకి వచ్చి అందుకే మనకు వచ్చిన నాగరికత లేదా మన యొక్క మన చరిత్రలో ఇలా వచ్చినట్టుగానే పక్కా చెబుతారు. ఎలా వచ్చినట్టుగానే అంటే ఇటు సైడ్ నుంచి వచ్చినట్టు బైబిల్ కూడా ఆధారం కరెక్ట్గా సరిపోతుంది. అవునా కదా? అంటే ఇటు భాగం నుండి వచ్చి ఖచ్చితంగా అయ్యారు. అలాగే మొదటి పితృలు అది ఈ జాతులన్నిటికీ మూలపురుషుడు ఎవరు? నోహు. ఈ నోహు గారి యొక్క మొదటి నివాస స్థలాలు ఎక్కడ? పర్వతాల మీద, అంటే ఉన్నత స్థలాల మీద. ఆ ఉన్నత స్థలాల మీద దిగినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. 15 వచనం నుండి నీవును నీతో కూడా నీ భార్యను నీ కుమారులను నీ కోడండ్రును వాడంలో నుండి బయటకు రండి. పక్షులు పశువులు భూమి మీద పాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులు నీతో కూడా ఉన్న ప్రతి జంతువుని ఎంట పెట్టుకుని ఎలపలకు రావలను. అది భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందగలనని నోహుతో చెప్పిన. నోహు వాడు అరారాతు కొండ మీద ఆగింది. కొండ మీద ఆగినప్పుడు నీవును నీ భార్యయు నీ కోడండ్రులను మిగిలిన జంతువులు జీవరాశులన్నీ బయటకు రాను. అంటే కొండ మీద నుంచి ఇప్పుడు ఎక్కడ దిగుతున్నాయి? వాడలో నుండి ఎక్కడ దిగుతున్నాయి? కొండ మీద దిగుతున్నాయి. ఏ కొండ? కోటప్ప కొండ కాదు, అరారాతు కొండ.
అరారాధ కొండ మీద దిగుతూ కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్య బయటకు వచ్చి ప్రతి జంతువును ప్రతి పురుగును ప్రతి పిట్టయు వాటి వాటి జాతులు చొప్పున వాడలో నుండి బయటకు వచ్చిన ఆ వాడలో నుండి బయటకు వచ్చిన అప్పుడు నోవహు ఎప్పుడు ఇవన్నీ ఓడలో నుండి అన్ని బయటకు వచ్చాయి. ఏ బయటకు వచ్చాయి? అరారాతు పర్వత శిఖరాల మీదకి వచ్చాయి, లేదా అరారాతు పర్వత కనువుల మీదకి దిగాయి. ఆ దిగినప్పుడు అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి ఎక్కడ కట్టి? కొండ మీద కట్టి. ఎందుకు కట్టి? ఆ పరిస్థితులను బట్టి, ఆ సమకాలిక పరిస్థితులను బట్టి ఆయన ఎన్నుకున్న ప్లేసు పర్వత శిఖరం, లేదా కొండ ప్రాంతం. ఎవరు? నోవహు గారు. అక్కడ కట్టాడు మొట్టమొదటి బలిపీఠం. అక్కడ కట్టి పవిత్ర పశువులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. పవిత్ర పక్షులను కొన్ని, పవిత్ర జంతువులు కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద అర్పించను. పవిత్ర పశువులు పవిత్రమైనవి, అంటే పాపం చేసినవి పాపం చేయని అంట. అవునా? అదే అదే. ఎవరన్నా జంతువులు పాపాలు చేస్తాయా? పక్షులు పాపాలు చేస్తాయా? నువ్వంటే దొంగతనం చేస్తావు, అదే దొంగతనం చేస్తుంది. పవిత్ర పశువులు అంటే, పవిత్ర పశువులు అంటే ఏంటి? ఏ వ్యాధి లేనిది, ఏ మచ్చ లేనిది అని. పవిత్ర పక్షి అంటే జబ్బు లేనిది. కొన్ని చూడండి, కొన్ని కొన్ని కోళ్ళు ఉంటాయి ఎలాగ అలా కులుగుతుంటాయి, దాన్ని తినడం కూడా భయం వేస్తుంది మనకి, మనం అలాగ అయిపోతాయి, అలా చూస్తుంటుంది ప్రోసెస్గా అన్నట్టు. అవునా? దాన్ని తినాలని మనకి ఆ ఫీలింగ్స్ రావు. అలాంటివి కానీ అంటే జబ్బు లేనివి, జబ్బు లేని వాటికి వాడబడిన పదం బైబిల్లో పవిత్రమైనవి, యాక్టివ్గా ఉన్నవి, మంచి బ్లడ్ ప్రెషర్ అది బాగుండదు. అలాంటి దాన్ని తీసుకుని యెహోవాకి ఏం చేశాడు? బలి అర్పించి. అంటే మొట్టమొదటిసారిగా కొండ ప్రాంతంలో, ఉన్నతమైన ప్రదేశాలలో బలిపీఠం కట్టిన పురుషుడు, లేదా మూల పురుషుడు నోవహు. ఆ తర్వాత మిగిలిన పితరులు దాన్ని కొనసాగించారు. ఆ తర్వాత యెహోవా ఆజ్ఞను బట్టి అబ్రహాము కూడా యెహోవాకు బలిని ఎక్కడిచ్చాడు? మొరియా పర్వతాల మీద ఇచ్చాడు. అంటే పితరులందరూ పర్వతాల మీద బలిపీఠాలు కట్టినట్టు కనబడుతుంది. ఆ తర్వాత అక్కడి నుండి చెదిరిపోయిన ఏ జాతులు? ఈ మూల జాతులు తారుమారైపోయి, తింగర తింగర పనులు చేసి తింగర మంగరైపోయి, భాషలు మారిపోయి, మిగిలిన ప్రదేశాలకు అందరూ చెదిరిపోయారు కదా. చెదిరిపోయిన తర్వాత వాళ్ళ పితరులు చేసిన ఆ సింటమ్స్ గుర్తున్నాయి. ఎవరికి? వీళ్ళకి. ఈ జాతులు పిల్ల జాతులు ఉన్నాయి కదా, ఇవి ఇవి చెదిరిపోయినాయి కానీ గుర్తుపెట్టుకున్నా. అంటే మనం ఏమన్నా యెహోవాకి, లేదా ఏదన్నా దేవతకి, లేదా దేవుడికి ఏదన్నా చేయాలి అంటే మనం ఏర్పాటు చేసుకునే ప్రదేశం ఎక్కడ ఉండాలనుకున్నారు? కొండల మీద ఉండాలనుకున్నారు. ఆయన ఆ రోజు కనుక ఆ పరిస్థితులను బట్టి ఆయన కొండ మీద ఎంచుకున్నాడు. ఎవరు? నోవహు గారు. దేవుని ఆజ్ఞను బట్టి, భవిష్యత్తు యొక్క ప్రణాళికను బట్టి యేసుక్రీస్తుకు సహనంగా అబ్రహాము ఎక్కడిచ్చాడు? మొరియా. విన్నారు కదా లెసను? మొరియా పర్వతాల మీద ఇచ్చాడు. అంటే జరగబోయే మొరియా పర్వతాలను ఆనుకొని ఉన్న గొల్గాతు కొండ, లేదా కపాలం అనే స్థలం, లేదా కల్వరి అక్కడ ఆ కొండక సింహం, ఆ పర్వత కనుములలో రాబోయే భవిష్యత్తులో తన కుమారుడు దేవుడు చూపించే ఒక సింహం, లేదా ఒక దృశ్యం అబ్రహాము ద్వారా అది జరిగించాడు. మరి ఏలంతా ఎందుకు చేస్తున్నారు? ఆడు చేయడం మేము చేస్తాం అంతే అంటారు. అంతే అవునా? ఆడు చేసాడు మేము చేస్తాం అంటారు. ఏదన్నా మనిషి ఎప్పుడు పక్కోడు ఏదో చేస్తే అదే చేస్తాడు. ఆయన ఎందుకు చేశాడు? ఇంకా అనవసరం. ఆడు వెళ్ళాడు, నేను వెళ్తాను. ఆడు పడిపోతే నేను పడిపోతాను. ఆడు నాశనం అయిపోతే నేను నాశనం అయిపోతాను. నేను దొరికేస్తే ఆడు కూడా దొరికాను. ఈ టైపు. అలా మనుషులందరూ ఏమైపోయారంటే, తర్వాత జాతులన్నీ విషయం, అసలు విషయం మర్చిపోయారు, ప్రాంతాలను మాత్రం ఎన్నుకున్నారు. ఆ తర్వాత తర్వాత ఇవన్నీ చెదిరిపోయిన జాతులన్నిటికీ, లేదా అన్ని జాతులన్నిటికీ ఏం అలవాటు అయిందంటే, ఆరాధన జరిగించాలంటే ఉన్నత ప్రదేశం అని అర్థం చేసుకున్నారు. కానీ యెహోవాకు బదులు మిగిలిన దరిద్రపు దేవతలను అన్నిటిని ఆరాధించడం మొదలుపెట్టారు. అక్కడ స్టార్ట్ అయింది. అవి ఉన్నత స్థలాలు అంటే.
అలా ఉండసు స్థలాల ప్రారంభమైన స్థలాలు రాను 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 ఇజ్రాయేల్ యూదుల రాజులు వచ్చేసరికి నాగరికత అభివృద్ధి చెంది చరిత్ర బలపడే సమయానికి ఇక మరీ పెట్టలేకపోయారు ఎవరు ప్రజలు లేదా దేవుని ప్రజ లేదా దేవుని ప్రజలైన యూదులు లేదా ఇస్రాయిల్లకు భాగం లేదా ఇస్రాయిల్ ఇంకా పూర్తిగా యూదుల్లో ఉన్న అక్కడక్కడ మనకు మంచి రాజులు కనబడతారేమో ఇస్రాయిల్లో ఒకడు కనబడ్డు మరి చదవండి కావాలండి యూదులన్నా అందకపోయినా ఎంతైనా ఎంతో కంత కొంత భయం ఉన్న వాళ్ళు కనబడుతుంటారు ఇస్రాయిల్ మరో దరిద్రుడు ఎందుకంటే ఆ పునాదేశుడే దరిద్రుడు ఎవడు యరొబాము ఆ బావేశుడు అక్కడి నుండి అయిపోయింది ఇంకా ఇజ్రాయెల్ దేశం అంతా నాశనం ఆ తర్వాత తర్వాత రాగానే యూదులందరూ వాళ్ళు చూసి వీళ్ళు వాతలు వేసుకున్నారు ఎవరు యూదులు నక్క పులిని చూసి నక్క ఏం వేసుకుందట వాతలు వేసుకుందంట వాతలకు తట్టుకోలేక ఏమైందట చచ్చిందట అది సామెత కరెక్ట్ సామెత అది ఇప్పుడు ఇజ్రాయెల్ చూసి సేమ్ అదే చేయాలనుకుంటున్నారు ఎవరు యూదులు అదే చేయాలి అలాగే ఉండాలనుకుంటున్నారు ఉన్నత స్థలములు అంటే దుర్మార్గంగా ప్రవర్తించడన్న మాటకి ఉన్నత స్థలములను గట్టి యెహోవా ఉనికికి బదులు బయలు దేవతను పూజిస్తున్నారు ఎవరు ఎవరు ప్రజలు ఫాలో అవుతున్నారా రండి అక్కడికి ఎక్కడికి ధనవృత్తాంత గ్రంథం ధనవృత్తాంతాల గ్రంథం ఎంత యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప యెహో మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థంగానే ప్రవర్తించను యెహోవా దృష్టికి యథార్థంగానే ప్రవర్తించను అతని కాలంలో జనులు మరింత దుర్మార్గంగా ప్రవర్తించు తన దానికి అర్థం రాజుల గ్రంథంలో ఉన్నత స్థలం మీద బలులు అర్పించుచు అవునా చదువుతాము అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించిన ఓపేలు దగ్గరనున్న గోడ అంటే యెరూషలేముకు ఒక భాగమే ఓపేలు భూభాగం పేరు అది అంటే యెరూషలేముకు లేదు ఈ దేవాలయంకి నలుదిక్కులు ఉంటాయి చూసారా అన్ని భాగాలు ఆ భాగాల్లో ఉన్న ఓపేలు అనే భాగం దగ్గర ఏం కట్టించాడు ఎత్తైన గోడ గడ్డించాడు అంటే ఎత్తైన దాని ఏమంటారు ప్రహారి గడ్డించాడు అన్నమాట జనులైతే ఏం చేస్తున్నారు మాకు ప్రాకారం లేదు దేవాలయం వద్దు వీటికన్నా పైన మేము ఒక టాప్ ప్రేయర్ టవర్ పెట్టుకుంటాం అనుకున్నారు ఎక్కడ అక్కడ ఉన్నత స్థలాల మీద పెట్టారు అసలు ధర్మశాస్త్రం ప్రకారం ఉన్నత స్థలాలే ఉండకూడదు చూస్తారా ధర్మశాస్త్రంలోకి మాట చూద్దాం ఎందుకు దేవుడు ఎంత సీరియస్ అవుతున్నాడో చూద్దాం ద్వితీయోపదేశకాండం ఆరాధ్యాయం 19వ వచనం యెహోవా చెప్పిన ప్రకారం ద్వితీయోపదేశం అంటే రెండోసారి చెప్పడం అంటే ఇస్రాయేల్కి ఎన్నిసార్లు చెప్పాడు రెండుసార్లు చెప్పాడు రెండోసారి కూడా ఏం చెప్తున్నాడు చూడండి ఆరాధ్యాయం 19వ వచనం యెహోవా చెప్పిన ప్రకారము మీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో నువ్వు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును యెహోవా దృష్టికి యథార్థమైనది చేయవలెను ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు కట్టడలు విధులు ఏవని నిన్ను అడిగినప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లనము మనం ఐగుప్తులో పరోగు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తు నుండి మనల్ని రప్పించెను మరియు యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారి అందరి మీదను బాధకరమైన గొప్ప సూచక్రియలను అద్భుతములను మన కన్నులేదుట కనుపరిచి తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనల
దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనల్ని రక్షించను మనల్ని రప్పించను మనకు నిత్యము మేలు కలుగుటకు యెహోవా నేటి వల్లే మనల్ని బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొన వలనని మనకు ఆజ్ఞాపించను మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకి నీతి కలిగను. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ చేయడం వల్ల ఎందుకని చెప్తున్నాడు, చరిత్ర జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? దాసుడివై దాసుగృహం నుండి, ఐగుప్తి కబంధ హస్తాల నుండి నీకు స్వేచ్ఛావాయులను కల్పించడానికి ఒక మంచి సుదీర్ఘమైన సత్యశ్యామలమైన ఒక దేశాన్ని ఇచ్చిన ఆ దేశమే కనాను. ఆ దేశమే పాలుదీను ప్రవశించు పాలస్తీనా. ఆ దేశాన్ని నీకు ఇచ్చినప్పుడు ఎంత ఐగుప్తి యొక్క కఠోరమైన ఆ కబంధ హస్తాల నుండి నువ్వు విడిపింపబడ్డావు గనక, అక్కడి నుండి నీకు మంచి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు కనుక, ఆ దేశంలో నీకు అడుగు పెట్టినప్పుడు నువ్వు ఇంకా సౌఖ్యంగా బ్రతకాలి అంటే నేను ఇచ్చిన కట్టడలన్నీ నువ్వు పాటించాలి. ఇప్పుడు రాజుల చరిత్ర అంతా జరుగుతుందంటే ఎక్కడ జరుగుతుంది? ఆ కణాలలోనే జరుగుతుంది. ఆ కణాలలో వారు పరిపాలన చేస్తున్నప్పుడు వారు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఇది ఇదంతా జ్ఞాపకం. మనం అక్కడి నుండి వచ్చాం, ఈ భూభాగంలో అడిగేస్తాం, ఈ భూమి మనకు రిజిస్ట్రేషన్ చేయబడింది. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నది ఎవరు? అబ్రహాం గారు. ఆయనకి కదా పట్ట ఇచ్చాడు దేవుడు, ఆయనకి ఇచ్చాడు. ఆయన దగ్గర నుండి మనకి ఇలా కంటిన్యూ అవుతుంది అవుతున్న మనం ఆయన ఇడిచి ఆయన కట్టలను మర్చిపోయి మనం బ్రతికితే ఎలా? ఆయన కట్టలు ఏమున్నాయి? ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత చాలా కట్టలు ఉన్నాయి, ఒకటా రెండా, ఎన్నో కట్టలు పెట్టాడు. నీటి కాలువల దగ్గర నుండి పరుగును ఉన్నవాడి చెత్త వరకు ఎలా ఎత్తాలో ఎలా దించాలో అన్నీ చెప్పాడు. పరుగు వాడితో యాజ్యం ఆడినప్పుడు ఎలా మీరు తీర్పు తీర్చాలో చెప్పాడు. ఎందుకంటే ఒక దేశం ఉన్నప్పుడు, ఆ దేశం భూభాగం అయినప్పుడు ఆ భూభాగంలో పరిపాలన ఎలా ఉండాలో దానికంటే ఒక రాజ్యాంగం ఉంటుంది, ఉండదా? ఉంది. అలాంటి రాజ్యాంగమే ఐదు కాండాలు. ఐదు కాండాల్లో చాలా చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. ఆ ఎడుతున్నప్పుడు ఆల్రెడీ అక్కడ అన్యజాతులు నివసించేవి కనుక ఆ అన్యజాతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు లేని విగ్రహారాధనకి ప్రలోభ పెట్టబడి మీరు లొంగిపోతారేమని ముందుగానే ఎన్నోసార్లు దేవుడు ఏం చేశాడు? హెచ్చరించాడు. వారికి ఉండే భయంకరమైన నీచమైన బుద్ధి ఏంటంటే పర్వత కనుములలో, పర్వతాల మీద, ఉన్నత శిఖరాల మీద దేవతలకు ఆరాధన చేస్తారు. ఇదిగో అవన్నీ నువ్వు చేయగానే నీకు ఎన్నో కట్టలు నేను పెడుతున్నానని నీ కుమారుడు అడిగినప్పుడు నీ కుమారుడికి అన్ని పోసుకొచ్చినట్టు చెప్పాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకైనా అందరూ చెప్పాలి విషయాలు. ఆ రోజు విగ్రహ ఆరాధన, ఈరోజు లోక ఆరాధన. ఆ రోజు వారు అది చేయకూడదు, ఈరోజు మనం ఇది చేయకూడదు. ప్రతిదీ నేర్పించాలి పిల్లలకి. ఆడికి అర్థమవుతాయి ఏంటంటే అనకూడదు, అర్థమవుతాయి. మన చిన్నప్పుడు కొన్ని విషయాలు గుర్తుంటాయి. మనకేం పట్టదు అనుకుంటే కానీ గుర్తుంటాయి ఖచ్చితంగా. ఏదో ఒకటి చెబుతూ ఉండాలి. వాడు వెన్న వెనకపోయినా ఆ చెవి ఎలా తిప్పేసని ఇలా లాగి చెప్తూ ఉండాలి. అడిగి గుర్తుంటాయండి. అలా చెప్పాడు, చక్కగా చెప్పాడు, తన పిల్లలకు చెప్పాడు, తన పిల్లల పిల్లలకు చెప్పమన్నాడు. ఉన్నత స్థలాల గురించి కూడా ఖచ్చితంగా ఆజ్ఞగా చెప్పాడు. ఒక జీవ కూడా చేసేసాడు దాన్ని. చూడండి సంఖ్యాకాండం 33 అధ్యాయం, సంఖ్యాకాండం 33 అధ్యాయం 52 వచనం నుండి. సంఖ్యాకాండం 33 అధ్యాయం 52-53. ఆ దేశ నివాసులందరినీ నీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపజేసి ఉన్నత స్థలములన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరచుకుని దానిలో నివసింపవలెను. ఎలయనగా దాన్ని స్వాధీనపరచుకు ఆ దేశమును మీకు ఇచ్చి తిని, ఆ దేశంలో మీరు అడుగు లేసిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే వారి పోత విగ్రహాలన్నిటినీ పగలగొట్టి నశింపజేసేయాలి, ఉన్నత స్థలాలన్నిటినీ పాడు చేసేయాలి. చెప్పాడే లేదు వాళ్ళ పెద్దలకి ఉన్నత స్థలాలు వద్దురా అని. అంటే వీళ్ళే ఉన్నత స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు? దేవుని ప్రజలు, యూతులు.
వాళ్ళకున్న అంటే అన్యజాతులకున్న ఉన్నత స్థలాలే తీసేయమన్నాడు. తీసేమన్న ఉన్నత స్థలాలకు బదులు వేరే మళ్ళా పునాదులు వేస్తున్నారు. ఎవరు? యూదులు. ఎంత భయంకరం చూడండి. నాయకుల బదులు కొన్ని తీసేశారు, నాయకులు కొన్ని తీశారు. ప్రారంభంగా రాజులు దావీదు కానీ తన కుమారులు కొంతమంది కానీ సొలొమోను కానీ వీళ్ళందరూ కొన్ని తీసేశారు. తీసేసిన మరలా ఎన్నిసార్లు చెప్పినా మారని మనిషిగా మరలా ఏం చేస్తున్నాడు? మరలా ఉన్నత స్థలాన్ని కడుతున్నాడు. ఎప్పుడు మనిషి వద్దన చేస్తాడు, చెడుకి చెడునే ఎక్కువ ఇష్టపడతాడు. మంచి ఎప్పుడు త్వరగా ఎక్కదు మనిషికి. మారండ్రా మారండి అంటే ఎవడు మారడు. చెడిపోండ్రా చెడిపోయినాడు బెమ్మానం చెడిపోతాడు. సినిమా చూసిరా అంటే సినిమా చూడడానికి ఏవో చూసొస్తాడు. చర్చికి రాడంటే రాడు. చెడిపోవడంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు మనిషి. కానీ దేవుడు అన్న వద్దన్న ప్రతిదాన్ని చేసుకూర్చుంటాడు. ఇంకో రిఫరెన్స్ చూడండి, నిర్గమకాండం యాత్ర రాసుకోండి. నిర్గమకాండం 34 అధ్యాయం, నిర్గమకాండం 34 అధ్యాయం 13 వచనం. కాబట్టి వారి బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఎలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషముగల యెహోవా. ఆయన రోషముగల దేవుడు. ఏమంటాడు? వారి యొక్క బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను పడగొట్టవలను. దేవతలకు ఏమున్నాయంట? స్తంభాలే ఉన్నాయండి. వాటిని అంటారు ఏమంటారు? ధ్వజస్తంభం. స్తంభానికి దండం పెడుతుంటారు చూసారు దరిద్రులు. కరెంట్ ఇట్టలేదు దానికి. ఉసినిపోరిని అలాగే చచ్చిపోయారు. ధ్వజస్తంభం నిలబెట్టి మంచి యూత్ యంగ్ బాయ్స్ ఉసినిపోరానికి మంచి రెవల్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ ఇక్కడ ఇక్కడ ఉంటుంది కదా హిందూ ఏరియా. బ్రిడ్జావతలు కాకుండా కరెక్ట్గా నిలబెడుతున్నారు ధ్వజస్తంభం. నిలబెట్టి ఎందులో పెట్టారు? పట్టుకెళ్ళి ఆ మూడు దిగులు ఇట్లా లైన్ వెళ్తుంది అక్కడ. బోర్ లైన్, ఎలక్ట్రికల్ లైన్ వెళ్తుంది బోర్ లైన్. కాలవారం ఉంటుంది చూడండి. ఎలుతు ఎడుచు ధ్వజస్తంభం అని అందుకుంటారు. మరి దేవత రాదే రాదు, కరెంట్ వచ్చింది. అర్థమవుతుంది, దేవత ఏమి రాలేదు. పెట్టారు. పెట్టిన తర్వాత ఒకడు కాకిళ్ళు అయిపోయి మొత్తం ముగ్గురు చచ్చిపోరండి. ప్రెసిడెంట్ కొడుకు ఒకడు, హుసేన్పురం ప్రెసిడెంట్ కొడుకు రవిదాడి పేరు, మాధు చదివాడు. ముగ్గురు రెబల్ క్యాండిడేట్స్ ఉన్నాయి. అందులో ప్రేమ ఉంది. ప్రేమ లేదు ఇంకేం లేదు, సమాధి అయిపోయాడు. ఇక్కడ ఉన్నత స్థలముల్లో పోత బొమ్మలు ఇంకేమున్నాయి? దేవతల యొక్క స్తంభాలు అవే ఈరోజు ధ్వజ స్తంభాలు. అక్కడి నుంచి చూస్తే కనబడతాయంట దేవత. కనిపించింది అలాగ ఎవరికి? దేవత కనిపించిందా లేదా? కనిపించింది. ఇలాంటివన్నీ ఉండే, అలాంటివేమీ వద్దు. మొత్తం అన్నీ తీసేయండి. మీరు ఆరాధించడానికే అవకాశం లేదు. ఎందుకంటే నేను ఆ విషయంలో చాలా సీరియస్ అవుతాను. నేను రోషం గల దేవుణ్ణి. ఆ విషయంలో నాకు చాలా పౌరుషం. మీరు లేని వద్దని ముందే చెబుతున్నాను. కాని పని మీరు చేశారో ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలోనే మిమ్మల్ని సమాధి చేసేస్తానడు. ఎన్నోసార్లు అయినా చేశారు, చేశారు లేదు, ఎన్నోసార్లు చేశారు. చేస్తూ 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 ఉన్నాడు. అయినా మీరు చేస్తారని తెలిసిన కొన్ని విషయాలు మరలా ప్రేమపూర్వకంగా కూడా ఈ ఆజ్ఞను గురించి వివరించాడంటే ప్రేమతో వివరించాడు. ఆ ప్రేమతో వివరిస్తున్నప్పుడు ఆ ప్రేమ అన్న పదాలు కూడా వివరించి ఆ రాజ్యాంగంలో లేదా ధర్మశాస్త్రంలో ఆ మూల గ్రంథాలలో ఈ పదాలను ప్రయోగించాడు. సుదీర్ఘమైన ఎవరిని ఉంటే చూడండి జాగ్రత్తగా. మంచి రెఫరెన్స్ ఇది ద్వితీయోపదేశకాండం 7 అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 7 అధ్యాయం 5 వచనం అండి. కావున మీరు వారికి చేయవలసినది ఏమనగా, వారికి అంటే అన్యులకి లేదా పాలస్తీన్లో నివసిస్తున్న వారికి, కణాల్లో నివసిస్తున్న వారికి, నన్ను కాదని బయలు దేవతను ఆరాధిస్తున్న వారికి చేయవలసిన ఏదనగా, వారి బలిపీఠములను పడదోసి, వారి విగ్రహములను పగలగొట్టి, నరికివేసి, వారి దేవతా స్తంభములను నరికివేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను. ఏమంటాడు? కావున మీరు వారికి చేయవలసినది ఏమనగా, వారి బలిపీఠములను పడదోసి, వారి విగ్రహములను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను నరికివేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను
నిన్ను ఎక్కువగా ఎంచి తనకు నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వ జనముల కంటే మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే సమస్త జనముల కంటే మీరు మీరు లెక్కకు తక్కువే లెక్కకు తక్కువే కదా. అయితే అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించి యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు గనక తాను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును మీ తండ్రులకు అబ్రహాము యాకోబు ఇస్సాకు మిగిలిన వారందరూ ఉన్నారు చూసిన వారికి చేసిన ప్రమాణ ప్రకారము నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మల్ని విడిపించును. కాబట్టి కాబట్టి దేవుడైన యెహోవా తానే దేవుడని ప్రేమించి తన్ను ప్రేమించి ఆజ్ఞలను అనుసరించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి తన నిబంధన స్థిరపరచువాడును ఏ తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడని తన్ను ద్వేషించు వారు ప్రతి వాణిని బహిరంగముగా నశింపచేయుటకు వారికి దండన విధించువాడు అని నీవు తెలుసుకొనవలెను. ఆయన ఆలస్యం చేయగా బహిరంగంగా వారికి దండన విధించును. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకునేవాళ్ళను. ఎంత బాధ్యపడి చూడండి, విగ్రహారాధన వద్దు, వారి మొత్తం సిత్తిచీచ చేసిండి, పగల కొట్టేయండి అన్నాడు. ఎందుకు ఎందుకు పగల కొట్టేమన్నాడు? అసలు అందులో ఏమన్నా ఉంటాయి కదా, ఏమైనా జరగడం నాకు. దేవం చూసి గజగజగా కొనుగోపోయే వాళ్ళు ఉన్నారా? క్రైస్తవులు ఉన్నారా? ఉన్నారు. క్రైస్తవులైన వారు దైవజనులే అలా వెళ్తున్నప్పుడు ఆ చెట్టు దగ్గర నుంచి వెళ్ళరు, డీటెయిల్ చెప్పకూడదు. కానీ దేవతలైన వారు దైవజనులైన వారు దేవతలు అనబడనే వాటి దగ్గర నుంచి వెళ్ళరు. నైట్లు 2 గంటలకు 1 గంటకు వెళ్ళరు. ఏంటంటే అలా వెళ్ళకూడదు బ్రదరు, అది ప్లేస్ మంచిది కాదట. ఏంటంటే అక్కడ ఉందంట, ఏ అమ్మ ఏదో అమ్మ, నువ్వమ్మ ఆ అమ్మ, నువ్వంటే నూకలమ్మ, ఆ అంటే అమ్మూరి తల్లి, ఇంకా ఎక్సెట్రా ఏదో తల్లి అక్కడ ఉంది. అక్కడ నుంచి అలా అసలు నువ్వు క్రైస్తవుడు, అసలు రోషం గల దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప నాలాంటి ఉనికి కలిగిన దేవతే లేదు, దేవుడు నేనే తండ్రిని అనే దేవుడు అంటే లోకంలో తండ్రికి బదులు తల్లులన్నీ వచ్చాయి. నిజమే, వచ్చిన తర్వాత చాలామంది భయపడిపోతుంటారండి ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు. నిజానికి దేవుడు ఇండియా అయిపోయింది, కానీ అదే నిజంగా అదే అలా పాలస్తీనా లేదా క్రైస్తవ కంట్రీస్ అనుకోండి, పగలగొట్టండి అన్న దానికి నిజంగా పగలగొట్టాలి. తండ్రిండి తన్నేళ్ళు అంతే, ధర్మశాస్త్రం ప్రకారం ఇప్పుడు లేదు అండి, అలాంటి పనులు చేశారు. అప్పుడు అసలు వాటిని గౌరవించాల్సిన అవసరం లేదు నిజం, ఎందుకంటే అందులో ఏమీ ఉండదు, అందులో ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. ప్రారంభంలో మనం క్లాసులు తెచ్చుకుంటున్నప్పుడు కొందరు సహోదరులు ఉండేవారు, స్టార్టింగ్ క్లాసెస్కి వస్తున్నాం అప్పుడు అందులో ఒకడు మనోడు, ఇప్పుడు మంచి మెసేంజరు, దేశ విదేశాల్లో వాడబడుతున్నాడు. అప్పుడు వాడు ఏం చేసేవాడు అనుకున్నారు, వాడు అల్లిపోయేవాడు అండి, క్రైస్తవుడే అన్నీ ఉండే ఆ రన్నింగ్ వెళ్తున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాడు రే ఎందుకురా ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు అదేమని చేసింది అనుకో అనేవాడు. ఎవరో అదేం చేస్తే మళ్ళీ సిక్ అయిపోతున్నా సరిగ్గా చదవలేను, ఏమనగరా బాబు నీకు దండం నిన్ను తీసుకొచ్చిన అని వాడు నన్ను ఎక్కడో ఉంటుందండి. పూర్తిగా దేవుడు నమ్మకపోయేసరికి ఇలాంటివేయో మచ్చలు మనలో ఉంటుంటాయండి. దేవుడు చెబుతున్నాడు శతగ్గొట్టే అసలు ఏమీ ఉండదు, తల్లి లేదు, అలా అమ్మమ్మ లేదు, ఇంకెవరు లేరు, ఇక అందులో ఏమీ లేదు, తండ్రే ఉన్నాడు, ఆయన ఏకైక దేవుడు, ఆయన రోషం కలిగిన యెహోవా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆ నమ్మకంతో ఆయనకు తెలుసు గనకే ఆయన చెబుతున్నాడు ఏమని, వెళ్ళు నీ పిల్లలైన వారందరికీ నీ పిల్లల పిల్లలకి జ్ఞాపకం ఉండాలి. అసలు నీ పిల్లల పిల్లల బాగుండాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, వాటిని పునాదులతో సహా లేపే ఉంచడానికి వీల్లేదు అని చెప్తున్నాడు చక్కగా. అలాంటివన్నీ చేయొద్దని ధర్మశాస్త్రంలో దేవుడు చెబుతుంటే ఈ దరిద్రులందరూ మళ్ళీ యోతామ కాలంలో ఏం చేస్తున్నారు, ఈ రాజకాలంలో ఉన్నతమైన స్థలాలు కట్టి అక్కడ ఏం చేస్తున్నారు, బలర్పిస్తున్నారు. ఒకసారి హిస్టరీ జ్ఞాపకం చేసుకుంటాను, ధర్మశాస్త్రం నుంచే చెబుతున్నాడు మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఐగుప్తి దేవతల దగ్గర నుండి లేదా ఫరో
హస్తం దగ్గర నుండి నేను తీసుకొచ్చాను, నేనే దేవుడిని, ఆ చూచిక్రియలు, ఆ మహత్కార్యాలు, ఆ ఎర్ర సముద్రం పాయలు అయిపోవడం, ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోలే నేను తప్ప వీరొక దేవుడు లేడు, అసలు ఐగుప్తి దేవత నాకు ఎదురు నిలవలేదంటే అక్కడ ఏ దేవత లేదన్న సంగతి మీకు అర్థమైపోతే నేను చెప్పిన నిజమన్నప్పుడు, నా కట్టలో శిలాశాసనం అయినప్పుడు, నాకు లోబడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు ఇదంత సబ్జెక్ట్ వాళ్ళకి అర్థమైపోలేదా? అర్థమైపోవాలి. అయినా అదంతా వదిలేసి దేవుని ఆరాధనకు బదులు విగ్రహారాధన పెట్టుకుని ఉన్నత స్థలాలు ఏర్పాటు చేసి అందు మీద ఏం చేశారు? భజన చేశారు. మరి దేవుడు చేయలేదు భజన? చేయాలా? చేశాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో జాగ్రత్తగా నెక్స్ట్ రోజు మన టచ్ అవుతాడు, చూడండి టైం అయిపోతుంది. అతడు యెహోవా మందిరపు వచనం చెబుతున్నాడు, 27:3. అతడు యెహోవా మందిరపు దినవృత్తాంతల గ్రంథం, అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపెలు దగ్గర ఉన్న గోడ చాలా మట్టుకు కట్టించను. మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములో కోటలను దుర్గములను కట్టించను. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి 200 మనుగుల వెండిని 200 మనుగుల ఎండిని 10,000 కొలల గోధుమలను 10,000 కొలల యవలను ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమోనీయులు మరు సంవత్సరమును 3వ సంవత్సరమును అతనికి చెల్లించిరి. ఇలాగున తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడును. శత్రువును జయించడానికి గల ఆయనకున్న సీక్రెట్ ఏంటని చెప్తున్నాడు కింది వచనంలో, యెహోవా దృష్టికి యథార్థంగా ఉన్నాడు కనుక శత్రువులను అందరినీ జయించాడు. జయించినప్పుడు వారు కట్టేది పన్ను కడుతున్నారు. పన్ను పద్ధతి గోధుమలు, ఎండి, బంగారం, ఇవన్నీ ఆ రోజు పన్ను, కరెన్సీ లేదు కదా. లేదన్నప్పుడు ఏం చేసేవారు? ఈ వస్తు మార్పిడి విధానమే. అందుకే ఇవన్నీ కప్పం చెల్లించేవారు, పన్ను కట్టేవారు. ఎందుకంటే ఎవడైతే జయించాడో మిగిలిన భాగాలన్నీ జయించిన వానికి కింద ఉండాలి. మన ఇండియాని 17 సార్లు దండయాత్ర చేసేసాడంటే ఎవడు? ఆడి పేరే బలం ఉంటుంది, గజని. 17 సార్లు ఎందుకంటే మన లోకు కనబడదు, మన ఇండియా రావడం కొట్టాడు. ఆడ ఏటీఎంలో డబ్బులు లేవని కానీ ఇండియా కనబడుతుంది అనమాట. మళ్ళీ వచ్చాడు, పట్టుకెళ్ళిపోయాడు. అందుకే అటు తిక్కేసాలు అన్నీ ఉండవాలి. ఆడి పేరు తిక్కరాజు అంటారండి, గజని. చితగ్గూడేశాడు మన ఇండియాని పట్టుకుని, కొల్లగొట్టు పాడేసాడు ఆ రోజుల్లో. అలాగే ఏదన్నా కొట్టారనుకోండి, మన దగ్గర ఉన్నవన్నీ ఏం చేయాలి? జయించినడికి ఇచ్చేయాలి. అందుకే అమోనీయులు అందరూ జయించిన రాజుకి ఎవరికి ఇస్తున్నారు? యోతముకి ఇచ్చేస్తున్నారు. మొత్తం తెలియదున్నారా? ఇలాగనే యోతము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడును. యోతము చేసిన ఇతర కార్యములు 8 అతడు ఏలనారంభించినప్పుడు 5 ఏళ్ళవాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడును. అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజయ్యను. అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజైన. కంటిన్యూ 28 ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. ఇతను ఎంత కాలంలో? 25 సంవత్సరాలు. ఇతని పరిపాలన ఎంత? క్రీస్తు పూర్వం 741 నుండి 725 దిగుతుంది కదా సంఖ్య, 725 వరకు. 25 సంవత్సరంలో పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడట? 16 సంవత్సరాలు. అంటే 16 సంవత్సరాలు. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. తన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. ఏ రాజునైనా ఏ రాజుతో కంపేర్ చేస్తుంటాడు? దావీదుతోనే. ఎందుకంటే మంచి రాజు, దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చిన మనుషుడు. ఉన్నదో లేదా అపొస్తలుల కార్యాలు ఉంటుంది కదా. అందుకే ఆయన కొలమానంతోనే మిగిలిన రాజులందరినీ ఆ ప్లాట్ఫామ్ మీద చూసేవాడు. దావీదు వల్ల ఇతను ప్రవర్తించకపోయిన ఎవరు? ఆహాజు. ఈ ఆహాజు ఎంత దరిద్రుడంటే యూదుల రాజులందరికన్నా బహు భయంకరుడు. ఎవడైనా
యెహోవా చేత శిక్ష అనుభవిస్తున్నప్పుడు, లేదా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నప్పుడు, సురకల మీద సురకలు పడి సావు దెబ్బలు తగులుతున్నప్పుడు ఎవడైనా ఆహా నేను చేస్తున్నది ఇంతకు కనుక మారాలి అనుకుంటాడు ఎవడైనా, అవునా? కానీ ఈయన అలా అనుకోడు. ఈయనేమనుకుంటా తెలుసా, మారడానికి బదులు ఇంకా తప్పు మీద తప్పులు చేస్తూనే మళ్ళీ దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమం అనేకమైన చేస్తుంటాడు. యెషయా గారు హెచ్చరిస్తారు, ఓషి గారు హెచ్చరిస్తారు, మేఘ గారు హెచ్చరిస్తారు, ఇంకా ఎంతోమంది ప్రవక్తలు వద్దు నువ్వు చేస్తున్నావు తప్పు అని హెచ్చరిస్తారు. భవిష్యత్తు కాలంలో రక్షకుడు కూడా రాబోతున్న ప్రవచనం ఈ రాజు కాలంలోనే అందుతుంది. ఏ రాజు? ఆహాజు. ఏ ప్రవచనం? అదేలే. ఏ ప్రవచనం? వెర్సెస్ పదజాలం. అది కన్యకు గర్భం అయితే కుమారుని కన్న ప్రవచనం, యెషయా గారు ప్రవచనం ఇదిగో ఈ రాజు కాలంలోనే ఖచ్చితంగా ప్రవచింపబడదు. ఎందుకు? ఈ నీచుడు దరిద్రుడు అసలు నీకు సౌఖ్యం ఎలా ఉండాలో, లేదా ప్రజలు దేవుని మన్నన పొందాలి అంటే ఎలా బ్రతకాలో నీకు తెలియట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు. ఇదిగో భవిష్యత్తు గురించి నేను కూడా చెబుతాను, భవిష్యత్తు కాలంలో నీ యోధ ప్రజ అంతా రక్షింపబడుతుంది. అలా రక్షింపబడాలి అంటే కన్యక గర్భవతే కుమారు కంటే ఈ ప్రవచనం నెరవేరుతుంది. 700 సంవత్సరాల తర్వాత జరగబోతుంది. ఆహాజు అని చెప్పినా కానీ వీడికి తలకెక్కదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, మనం మారినా మారకపోయినా విననా వినకపోయినా సత్యాన్ని మాత్రం దేవుడు ఒకసారి వినిపిస్తాడు. ఎందుకు? విట్నెస్ ఉండాలి దానికి. చెప్పాను మారలేదు, విన్నాడు, అక్కడ నుండి వైదొలిగి నా మార్గంలోకి రాలేదన్న మాటని దేవుడు సాక్ష్యంగా ఉంచుకోవడానికి మారని ప్రతి ఒక్కరికి, మారిన వాడికి ఎప్పుడు సత్యం వినబడుతూనే ఉంటుంది. ఏదో చెప్పుకుంటున్నారు క్లాసులు, అలా అనుకుంటారు చుట్టూ వాళ్ళందరూ. ఆ రోజు ఉంటుంది, ఏ రోజు? ఆ రోజు ఒకడప్పుడు పబ్లిక్ మీటింగ్ పెడుతుంటాం, ఏది అలా పెట్టుకుంటున్నారు, డబ్బులు ఎక్కువ వేపు అనుకుంటారు. కానీ వాళ్ళకి బడి పూజ అన్న సంగతి తర్వాత తెలుస్తుంది. ఎప్పుడు? తర్వాత. విట్నెస్ విట్నెస్ సభలో తెలియదు ఎవరికి, చుట్టూ ఉన్న వాళ్ళకి. అవే సాక్ష్యాలు, అవే సార్ ఆ రోజు చెప్పారు. జన అరణ్యంలో క్రూర మృగాలు, నువ్వెర మృగం దరిద్రుడు, ఇక్కడ ఎందుకు వచ్చి ఆ సభకి వెళ్ళావు? వినలేదా? ఆ ప్రాంతంలో బ్రతుకో తాగేసి తిరిగావా? మొత్తం కులబడి వాడేస్తారు, నరకంలో ఉన్న వాళ్ళు చితకూడేస్తారండి. మాకు అవకాశం లేవు, నీకు అవకాశం ఉండవు, నువ్వు ఎందుకు మారలేదు? పైగా శనివారం క్లాస్కి అప్పుడప్పుడు వెళ్ళి కూడా ఉంటా మొత్తం. అందుకే దేవుడు సాక్ష్యానికి అన్నీ వినిపిస్తాడు. ఆహాజుకు కూడా వినిపించాడు, వినిపించినా కానీ వీడు ఏం చేయలేదు, మారలేదు. ప్రవక్తలు ఎన్నో విషయాలు చెప్పారు కానీ మారలేదు. వీడి యొక్క వివరణ, వీడి యొక్క వృత్తాంతం ఎలా ఉందో కింది వచ్చిన కొన్ని వచనాలు చూసి ముగించుకుందాం. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గంలో నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించను, పోత విగ్రహములను చేయించను. రెండు వచనం ఇంపార్టెంట్. అతడు ఇజ్రాయేలు రాజుల మార్గం మందు నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేసును. ఎవరిని మార్గదర్శులుగా తీసుకుంటున్నారు వీరు? ఇంకెవరు దొరకలేదు ఎవరికి మార్గదర్శులు. మేము శ్రీరామ్ సిటీలోకి చేరాం, వారి అన్నదండలు అన్నీ ఉన్నాయి, మేము మార్గదర్శిలో చేరుతున్నాం అన్నట్టు అయిపోయాడు. ఎవరు? మేము కూడా ఇస్రాయేల్లోకి చేరుతున్నాం అన్నట్టు ధైర్యాడు. ఎవరు? ఆహాజు. ఇస్రాయేల్ మార్గదర్శులు దరిద్రులు, అసలు నాశనం అయిపోయి దేవునికి ఉరిగా తయారైన ప్రజలు, దేవుని ఉగ్రతకు ఉరిగా మారిపోయిన ప్రజలు ఇస్రాయేళ్ళు. వారిని మార్గదర్శులుగా తీసుకుంటున్నాడు. మొత్తం చెడిపోయిన ప్రజ ఇస్రాయేళ్ళు. ఆ తెగ నుంచి వీరేదో విడిపోయారో యూదులు బాగున్నారు అనుకుంటే, వీడు కూడా వీడి పరిపాలన వచ్చేసరికి ఎవరిని మార్గదర్శులుగా పెట్టుకుంటున్నారు? ఇస్రాయేల్ని. ఈరోజు కూడా అదే ట్రెండ్ చూడండి. ఈరోజు కూడా సెలబ్రిటీస్ అందరూ దేవుళ్ళు ఉన్న వాళ్ళు దరిద్రులే. వాళ్ళ మార్గదర్శులు ఎవరికి? చదువుకున్న పిల్లలందరికీ. ఆయనండి మాకు మార్గదర్శి. ఎవడు? ఆడ ఆడ వెనక తెరానికి చూసేవాడు. ఆడ ఎన్ని సినిమాలు ఉంటాయో ఆడ మొత్తం చేసి దరిద్రం పనులు, లేదా ఎవరిని తీసుకుని సెలబ్రిటీస్ ఎవరిని తీసుకుని దరిద్రం. ఈడు కూడా అలాంటి వారినే తీసుకుంటున్నాడు. ఎవరిని? ఇస్రాయేల్ని. ఇస్రాయేల్ అంటే మార్గదర్శులడ్డ. చెడిపోయిన వాడు మార్గదర్శిగా తీసుకున్నాను, మనం కూడా ఏమవుతుంది చెప్పండి? చెడిపోతాం. చెడిపోవడానికి ఎప్పుడు మనం ముందుండోనే తీసుకుంటాం, నిజమే. బాగుపడడానికి బాగుపడినోనే చూడడం, బాగాలేని వాడిని చూసి మనం కూడా ఏమైపోవాలనుకుంటాం? పాడవాలనుకుంటాం. అలా తయారవుతున్నాడు. ఎవరు? ఆహాజు. ఏం తయారు చేశాడంటే ఆ వచ్చిన జాగ్రత్తగా రెండే. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములు యందు నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించును. బయలుదేవత రూపముగా వీటిని చేయించును, పోత విగ్రహములను చేయించును. బయలు, బయలుదేవత. బయలు అంటే
యెహోవాకు మైల బయలు అపవిత్రత. బయలు అంటే అది ఏంటో తెలుసా? అరబిక్ సిరియా లాంగ్వేజ్లో ఉన్నాయి చూసారా, ఈ సిరియా దేశంలో భాషా శైలిలో ఈ అరేబియన్ కంట్రీస్ ఉన్నాయి చూసారు, ఈ భాషలో ఈ అరబిక్ భాషలో బయలన్న పేరుకు అర్థం ప్రభు. అర్థమవుతుందా? ప్రభువు అంటే ఈడు కూడా సైన్యములకు అధిపతి యెహోవాలాగా ఈడు కూడా లేనివాడు కొలవబడుతున్నాడు. ఎవరు? బయలు. అన్ని దేవతలకి శహనం బయలనే పదం. బయలు అనేది ఒక దేవత సంబంధించింది కదా, బహువచనం అది. అర్థమవుతుంది. అందుకే బయలు అక్కడ నుండి యేసుక్రీస్తు కాలం వరకు కూడా కనబడుతుంటుంది. ఏ బయలు? ఈ బయలే. బయలు జిబూలు, బయలు, బైరబ్బో, ఇలాంటి పదాలన్నీ ఉన్నాయి. ఇవే దీనికి ఇవన్నీ మూలార్థాలు అన్నమాట. ఈ బయలు అనే దాన్ని ఎవరు పూజించేవారు? సిరియా వారు పూజించేవారు. సిరియాది ఎవరు అంటించుకున్నారు? అన్ని జాతులు ఎవరు అంటించుకున్నారు? ఇస్రాయేల్ని అంటించుకున్నారు. ఇస్రాయేల్ దగ్గర నుంచి మరలా ఎవరు తీసుకుంటున్నారు? ఇది యూదులు తీసుకుంటున్నారు. చూసారు ఎంత భయంకరం? చూడండి ఆ బయలుదేవత ఎప్పుడైతే వచ్చిందో ఆ బయలు అన్న పదానికి ఇంకా సుదీర్ఘమైన అర్థం ఏంటో తెలుసా? సూర్యదేవత. అర్థమవుతుందా? బయలుకి ఇంకా మూలార్థం వెళ్ళిపోతే ఆ బయలు అన్న దానికి మూలార్థం, ప్రధాన స్థానంలో ఉన్న దేవత ఏదంటే వారికి సూర్యుడు. సూర్యుడే వారికి ఎవరు? దేవుడు. నిజమే. ఆర్యులకి ప్రధాన దేవుడు ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు ఎవరు? చంద్రుడికి ముందున్నాడు. ఎవడు? సూర్యుడు. అందుకే చూడండి ఆది తెగలు ప్రారంభపు తెగలు అన్నిటిని దేని పూజించేవి? బయలు. ఆ బయలే సూర్యదేవత. అస్తారతు అంటే చంద్రదేవత. అంటే చంద్రుడిని సూర్యుడిని పూజించేవారు. ఆ పూజలు ఎలా ఉండేవి? రకరకాలకు ఉండేవి. రకరకాల భంగిమలు ఉండేవి. రకరకాల ఆరాధనలు ఉండేవి. సూర్యునికి ఎలా ఆరాధన చేయాలి అంటే యెహోవాకి బలర్పించి గుడారం చుట్టూ రక్త ప్రోక్షణ జరిగించి లోపలికి వెళ్ళి మోకరెళ్ళి పశ్చాత్తాప నిమిత్తం ఏడుకోవాలి. ఇది ఆరాధన క్రమం. ఎవరికి? ఇశ్రాయేలుకి లేదా యూదులకి. మరి బయలుదేవతకి ఎలా చేయాలి? సూర్యదేవతకి ఎలా చేస్తావు ఆరాధన? చేశారు కదా మొన్న మధ్య జూలై ఫస్ట్ చేశారు లేదా ఆరాధన? ప్రపంచమంతా ప్రకటించారు. ఏ ఆరాధన? బయలు ఆరాధన. అది మన వాళ్ళు ఎవరున్నారు? బయలు భక్తులు పాల్గొన్న వాళ్ళు. క్రైస్తులు తెలియవండి సీక్రెట్స్ చాలామందికి. సూర్యదేవత అంటే యోగ అంటే ఏదనుకుంటున్నారు? యోగ అంటే ఏదో తెలుసా? యోగ యోగుల యొక్క మూల ఆరాధన. యోగులు ఉన్నారు చూస్తారు, గడ్డాలు పెంచుకొని హిమాలయాలకు పోయి శివుల భక్తులు అని చెప్పేసి బట్టలు లేకుండా బూడిద రాసుకుని తిరుగుతుంటారు గంగా అనేది పక్కన. ఆ యోగులు మూల పితరులు. వీరంతా చేసే ఆనంద వినకుండా చేసే ధ్యానం లేదా ఉదయకాలపు ఆరాధనలో వీరు సూర్యుని చేసే ఆరాధన ఏంటి? ఇది ఈ భంగిమే. యోగ అంటే భంగిమ, విగ్రహ ఆరాధన భంగిమ. ఏంటా విగ్రహం అంటే? కదులుతున్న సూర్యుడు. ఆ సూర్యునికి ఉదయాన్నే లేచి దండలు పెట్టడం, అదే యోగ. మీరు చూసి చేశారు ఎప్పుడైనా యోగా? మాకు ట్రైనింగ్లో చేయించేవారు రుద్రబాబు అన్న. ఇలా ఒకటి అలా ఒకటి 12 ఎన్నో ఉంటాయి, చాలా ఉంటాయి. కొవ్వు ఎక్కువైపోతే ఇంకా కరిగించుకోవడం ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ ఆరాధన, ఇవన్నీ యోగాలో ఆరాధన. సూర్యునికి ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. ఈ యోగా గురించి యోబు ఏమన్నాడు చూడండి, కరెక్ట్గా జరిగిపోద్ది. యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 26-27. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే గాని చూచి నా హృదయము రహస్యంగా ప్రేరేపింపబడి వారు తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఏమంటున్నాడు చూడండి గారు, సూర్యుడు ప్రకాశించినప్పుడు అంటే ఉదయ కాలమున నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుండగా. చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి, చంద్రుడు ప్రకాశించుడు అంటే స్వయం ప్రకాశం కాదని చెబుతున్నాడు ఇక్కడ. అవునా? సూర్యుడు ప్రకాశం, చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. ఎందుకు చంద్రుడి యొక్క కాంతి ఎందు మీద నుంచి ఎందుకు వస్తుంది? డీటెయిల్గా ఉండవు బైబిల్లో, ఎందుకంటే అన్నీ అనవసరం. దేవుడికి ఏది ఆధ్యాత్మికంగా ఏది అవసరమో అదే చెబుతాడు. అలా చెబుతున్నప్పుడు ఆయన కొద్దిగా జ్ఞానంతో కూడా తిడుతుంటాడు.
జ్ఞానంతో కూడా మాట ఆయన తిట్టుల్లో కూడా ఏముంటుంది, జ్ఞానం ఉంటుంది. ఆయన తిడుతుంటాడు చూడండి, మేఘం విడిపోయి అదృశ్యమగినట్లు అంటాడు, నిజ్జలమైన మేఘములు ఆ పదాలన్నీ ఎడు చూడండి, అదంతా నాలెడ్జ్ సైన్స్. ఆయన తిడుతున్నప్పుడు కూడా అలా తిడుతుంటాడు. ఇప్పుడు యోబు కూడా యొక్క కంపారిజన్ ఎలా ఉంది, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా గలీలు పుట్టేంత వరకు గ్రహాలు కదులుతున్నాయని చెప్పలేదు. అటు బైబిల్ చెప్పిందా లేదా, గలీలు బాబు పుట్టకముందు చెప్పిందా, చెప్పింది. యోబు గ్రంథం ఎప్పుడుది, క్రీస్తుపురం 4000 ఎప్పుడో అప్పుడు చెప్తున్నాడు, చంద్రుడు నడుచుచుండగా అంటే చంద్రుడు ఉపగ్రహం కూడా కదులుతుంటుంది, అది స్వయం ప్రకాశకం కాదు. ఈ రెండింటినీ చూసి రహస్యంగా మరులు కొలపబడి అంటే ప్రేరేపింపబడి ఏం చేయకూడదట యోబు చెబుతున్నాడు, వారు తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుదును. నా నోరు ముద్దు పెడితేనే వేషధారణ అంటే, నువ్వు దనాలు పెడితే నేనేం చేయాలి, నేనేం చేయాలి, ముద్దు పెట్టినోడు వేషధారి, మరి దనాలు పెట్టి ఆరాధిస్తున్నవాడు చెప్పండి. యోబు గారు యోగా గురించి చెప్పిన జ్ఞానోపదేశం ఏం చెప్పాడు చెప్పండి, ఏం చెప్పాడు, వ్యాసదారు అండు డైరెక్ట్ మాట్లాడకుండా మన లాంగ్వేజ్లో చెప్పండి, బుద్ధిహీనులు అవునా కదా. బుద్ధిహీనులు అనే పదానికి మనం వాడుక భాష ఇవ్వండి చెప్పండి, ఏదవాళ్ళు అని ఇంగ్లీష్ వర్డ్ ఫూల్స్ డర్టీ ఫెలోస్ ఇంకా ఉంటాయి ఇంకా. అంటే ఇప్పుడు అన్నీ చేస్తున్న సూర్యదేవతకి లే చంద్రదేవతకి చేసి భంగిమంతా యెహోవా దృష్టిలో ఎలాంటి చెప్పండి, నీచమైనది. ఇవన్నీ చేసేవారు ఎవరు, ఇశ్రాయేలీయులు వద్దన్నాడు. అవన్నీ చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనం, సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త పరాకన దేవుడు అన్నా కానీ మనం ఏం చేసాం చెప్పండి, మొత్తం మర్చిపోయాం. వాటిని చూసి మరులు కొలపబడిన పదాన్ని ప్రయోగించాడు చూడండి, సూర్య చంద్ర నక్షత్రాలైన ఆకాశ సైన్యములను చూసి మరులు కొలపబడి అంటే దాని అర్థం ఏంటి, నిజమే వాటిని చూస్తుంటే ఏవో వింతలుగా ఉంటాయి. గమనించండి, యూనివర్స్ యొక్క వీడియోస్ చూడండి ఎప్పుడైనా, అవి చూస్తుంటే ఏంటరా అని అంతే శాస్త్రవేత్తలు అందుకే బుర్రకి ఎక్కదు, ఏదో జరుగుతుంది విశ్వం, ఏదో అవుతుంది. ఎప్పుడు చూసిన నక్షత్రాలనే చూస్తుంటాడు, వాడికి ఎన్నో అందో, ఎందుకంటే అది చూస్తున్నప్పుడు వాడికి ఎలా ఉంటుంది, మరులు కొలపడు, ఏదో ఉందరా బాబోయ్ ఇక్కడ, ఏదో ఉంది. ఎప్పుడు వాడిని ఎప్పుడు ఆ ఈల్ చీర్లో కూర్చున్నాడు మాట్లాడమని చెప్పండి, ఎప్పుడు కృష్ణ పిల్లమే అంటాడు. ఎవరు, స్టీఫెన్ విలియం హకిన్స్, బ్లాక్ హోల్స్ ఎప్పుడు ఎన్నిసార్లు చూడాడు, జీవితాంతం బ్లాక్ హోల్ చూసాడు. ఆ చూస్తున్నప్పుడు వాడికి ఏదో జరుగుతుంది, ఏదో మరులు కలపబడుతున్నాడు, ఏదో చెబుతుంటాడు. అందుకే చెప్తున్నాడు ఆ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. అసలు వాటికి ఆరాధన కానీ, వాటిని చూసి మీరేదో ఇక్కడ ఏదో వింతుందని కానీ, వాటి మీద మీరు పరిశోధనలు చేసి వాళ్ళు కూర్చి ఆరాధనలు చేసేంత అవసరతే లేదు. నిజంగా ఫిట్నెస్ కావాలంటే యోగా కాదు, ఏం చేయలేదు మంచి రన్నింగ్, ఇంకా నీకు అవ్వబడేసిందంటే గుంజింది. నిజం, ఫిట్నెస్కి మీరు ఫిట్నెస్ మీకు కావాలనుకుంటే సంప్రదించిన సెల్ నెంబర్ ఒకటి ఉంది, 7396113337, బాగా తెలిసాను ఫిట్నెస్. ఎవరు, నేనే చెప్తాను, రండి యోగాలు చేయాలి కదా, వెళ్ళకండి మంచిది కాదు. ఓకే, అది విగ్రహారాధన చేయాలి కలిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా, బహు జాగ్రత్తగా ఉండండి, యెహోవా మిమ్మల్ని చేయబడ్డి నేడున్నట్టు మీరు తనకు స్వకీయ జన్మగా నుండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఇనుప కొలుములో నుండి మిమ్మల్ని రప్పించెను మరియు యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నేను ఈ యొర్దాను దాటకూడదని దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేశాను కావున నేను ఈ మూసే గారు కూర్చొచ్చింది. ఇంకంతా నెక్స్ట్ అది.
అంటే ఇక్కడ చేసిన అన్నిటి బట్టి కొలమానాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అసలు చంద్ర నక్షత్రాలు కానీ ఉన్నతమైన ఆరాధన కానీ ఏది ధర్మశాస్త్రం ప్రకారం ఇస్రాయేల్ కానీ యూదులు కానీ చేయకూడదు. ఇదంతా చేస్తున్నారు ఎవరు? ఆహాజు పరిపాలన క్రింద ఉన్న యూదులు. ఇప్పుడు రండి మరలా అక్కడికి ముగించేద్దాం, టైం అయిపోతుంది. అతడు ఇస్రాయేల్ రాజుల మార్గం వచ్చి వచ్చి చెబుతా ఉండు, యాగాలు ఉండిపోతారు, అప్పుడప్పుడు గుర్తు చేస్తుండాలి. అతడు ఇస్రాయేల్ రాజుల మార్గంలో ఎందు నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బయలుదేవతలకు రూపముగా పోత విగ్రహములను చేయించెను. విగ్రహములను చేయించెను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బైబిల్ మత గ్రంథం అన్నవాడు ఎవడైనా ఉంటే మంచి విట్నెస్లు ఉండండి. బైబిల్లో మతం అనే దానికి అర్థం ఏంటి? మూఢభక్తి, మూర్ఖంగా వెళ్ళిపోవడం, అన్నీ అలా ఉంటాయిలే, అన్నీ అలా జరుగుతాయిలే అని లేని ఆరాధన లేని యొక్క క్రమాన్ని, ఆధారాలు లేని యొక్క క్రమాన్ని మతం అంటారు. మతం అనేది ఎలా ఉంటుంది తెలుసా? ఒక ఆరాధన చేస్తున్నావు అనుకో, ఆ ఆరాధనకి నీకు సరైన సాక్ష్యాలు ఉండవు, ఆ ఆరాధనకి నీకు సరైన రుజువులు ఉండవు, ఆ ఆరాధనకి నువ్వు చేస్తున్న భవిష్యత్తు ఏంటో నీకే తెలియదు. ఎందుకంటే నువ్వేం చేస్తావో నీకే అర్థం కాదు. దేవుడు ఆది నుండి విగ్రహారాధన ఏం చేశాడు? ఖండించాడు. సమాజాన్ని ఎప్పుడూ గుడ్డిగా ఉండిపోవాలని దేవుడు అనుకోలేదు. మంచి సత్యం వైపుకు అడుగు లేయడానికి దేవుడు ప్రజలను ఎప్పుడు, ఈ మూఢభక్తిని ఎప్పుడు ఖండిస్తూనే వచ్చాడు. నిజమే, ప్రజలందరూ ఏం చేసేవారు చెప్పాడు? వాడు చేసుకున్న పోత విగ్రహాన్ని వాడే పూజించేసుకునేవాళ్ళు. అది నాలెడ్జ్ పెరుగుతుందంటారా, దిగజారిపోతుందంటారా? దిగజారిపోవడం, నాగరికత పెంపొందించుకోవడం అంటారు దాన్ని. పురోగాభివృద్ధి అంటారు. ఏమంటారు? తిరోగాభివృద్ధి. వెనకపోతున్నాడు మరలా. వాడు చేసుకున్న దానికి, వాడు తింటున్న దానికి, వాడు పెంచుకున్న మొక్కకి, వాడు ఆరాధన చేసి దేవుడిగా కొలుస్తున్నాడంటే దాన్ని ఏమంటారు? నాగరికత అభివృద్ధి చెందడం అంటారు. నాశనం అయిపోతారంటారు. ప్రజల యొక్క నాలెడ్జ్ అంత గ్రుడ్డిగా మారిపోతుంది అంటారు. ఎవరో సమాజ సంస్కృతులు ఎవరు ఉంటారు చూసారా వారు? మరి అలాంటిది దేవుడు ఖండిస్తున్నాడంటే ఆ రోజు నుండి ప్రజల్ని ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడు? నాలెడ్జ్ వైపుకు నడిపించాలనుకుంటున్నాడు. అంటే మంచి సన్మార్గంలో నీకు మంచి మంచి ఆలోచనతో, మంచి ఆలోచన దృక్పథంతో నువ్వు మంచిగా అడుగులేసి నీ ఆలోచన విధానం పరిపక్వత స్థాయికి వెళ్ళాలని దేవుడు అనుకుంటున్నాడు. గనుకే ఆది నుంచి దేవుడు ఏం చేసాడు చెప్పండి? విగ్రహాలను ఖండించేవాడు. అంతే, అందులో ఏమీ లేదురా, మీరు అన్ని కాని పనులు, లేని పనులు, మీకు నాలెడ్జ్ లేని పనులన్నీ చేస్తారని దేవుడు ఏమనేవాడు? విగ్రహారాధన వద్దనేవాడు. అందుకే ఆది నుంచి ఖండించేవాడు. నిజమే, నువ్వు ఈరోజు నాలెడ్జ్ పెరిగిన తర్వాత మతం అనేది మత్తులో ముంచుతుందండి, మతం అనేది మనిషిని కళ్ళుతో లోకాన్ని చూడకుండా చేస్తుంది అన్నది ఈరోజు నువ్వు చెప్తున్నావు. ఆ రోజుల్లోనే ప్రవక్తలు చెప్పారు, దేవుడు చెప్పాడు. ఏమని? నువ్వు చేసే మతం అంతా నిన్ను ఏం చేస్తుంది తెలుసా? మాయ చేస్తుంది. చూడండి, బైబిల్లో కరెక్ట్ వర్డ్ ఉంటుంది. యెషయా గ్రంథం అనుకుంటా, ద్వితీయ ఉపదేశ ఖండం పదకొండవ అధ్యాయం పదహారవ వచనం. నీ హృదయము మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరింపకుండా జాగ్రత్తపడు. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న మంచి దేశమును ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. ఏమంటున్నాడు చూడండి, 16 వచనంలో మీ హృదయములలో మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరింపకుండా మీరు జాగ్రత్తపడి. నా పిల్లలైన ఇస్రాయేళ్ళందరికీ మీకు చెబుతున్నాను, అన్ని ప్రజలందరూ ఏం చేస్తారు? వారి హృదయం మాయలలో చిక్కి, మాయలలో చిక్కి అంటే ఎవడో ఏదో ప్రేరేపిస్తాడో, పాన దిక్కిన దేవత ఉందంటాడు, దెయ్యం ఉందంటాడు, దానికి ఏం చేయాలంటాడు? బలేలంటాడు, ఆరాధన చేయాలంటాడు. అదంతా మాయ, మాయలలో చిక్కి, మాయ మాటల్లో చిక్కి. ఎన్ని మాయలు లేవు చెప్పండి? లేవు. సమాజంలో ఎన్నో మాయలు ఉన్నాయి. చివరికి
వారు కొన్నదంతా అంకితం చేయడానికి, ఆ దైవం యొక్క శుభవచనాన్ని పలకడానికి, ఇంట్లో ఉన్నవన్నీ ఎక్కడ పట్టుకెళ్తారు? పట్టుకెళ్ళి ఉన్నారు లేదా? మా చిన్నవాడు పట్టుకెళ్ళారు బొమ్మలు, వద్రాబాబాని నెత్తిన పెట్టి మరీ తీసుకెళ్ళారు. గద్దంట అది, అక్కడ అక్కడ ముసులుతుంటే దానికి ఏం తెలుసు, దానికి ఏ పోషణ లేక అనేది వచ్చింది 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 అని ఎవరు వస్తారు? చచ్చింది వస్తుందా? గుమ్మ కొట్టదు దాన్ని ఎవరిని ముసులుదాన్ని అప్పుడు వస్తుంది. వచ్చింది వచ్చింది అనగానే వీళ్ళు ఇచ్చేసేవారు. ఎంత అంటే ఎంత అని అడిగేది, ఎంత ఏంటి నేను పిలిపించాను కదా ఎంత అన్నది, అదే చెప్తుంది. మళ్ళీ వచ్చిన ఆత్మ, వచ్చిన ఆత్మ కరెన్సీ కూడా తెలుసు, మరి పరలోకంలో నరకంలో కరెన్సీ చెప్తుంటారు, స్టేట్ బ్యాంకులు అయ్యి ఉంటాయి. అలాంటివన్నీ మాయలలో చిక్కి, మాయలలో చిక్కి, ఎన్ని మాయల్లో చెప్పండి. పలానానికి ఇంత ముడుగులు ఇస్తేనంత అన్నీ శుభం జరుగుతాయట. ముడుగులు ముడుగులు ఎరగొట్టే లడ్డలు అందరికీ లేవు, ఇలాంటివన్నీ లేవు. మాయలలో చిక్కి అడ్డమైన ఆరాధన, మాయ మాటలు అప్పటి నుంచే సరి. క్రీస్తు పూర్వమే దేవుడు ఈ విషయాలన్నీ ఖండిస్తున్నాడంటే ఈ జన విజ్ఞాన వేదిక ఇవన్నీ ఎప్పుడు పుట్టినాయి? ఇప్పుడు పుట్టినాయి. ఇప్పుడు పుట్టి ఏదో చేస్తాడు విగ్రహాదనలో, అయ్యి మేము చేయలేమని ఇప్పుడు చేసి. దేవుడు ఎప్పుడో చెప్పాడు జ్ఞాన విజ్ఞాన మీద కాదు, జనమే పునాదులు పడనప్పుడు, జనమే సరైన పరిపక్వత లేనప్పుడు చెబుతున్నాడు దేవుడు. ఇది విగ్రహారాధన జోలికి వెళ్ళకండి, అది మంచి నాలెడ్జ్కి సంబంధించింది కాదు. మీ హృదయాలు మాయలతో చిక్కి లేని మాయల్లో చిక్కిపోతారు. మీరు మంచి సన్మార్గంలో నడవరు. మంచి మార్గం అండి బైబిల్. అందుకే సమాజానికి ఒక మంచి మార్గం బైబిల్ ఆదరించి, దేవుని యొక్క మాటలు మంచి మార్గంలో నడిపించి మనిషిని ఎప్పుడు సత్క్రియలు యందు సత్యంలో పరిపూర్ణత స్థానానికి తీసుకురావడానికి దేవుడు ఆది కాండం నుంచి ప్రతి రచనలో మనకు కనబడుతుంటుంది. మంచి నాలెడ్జ్ ఉంటుంది. మిగిలిన వాటిలో చూడండి ఏమీ ఉండదు. గోవు దగ్గరికి వెళ్ళమంటాడు, పేడ తెచ్చుకుని ఇంట్లో వేసుకోమంటాడు, గోవు దగ్గరికి వెళ్ళమంటే దాన్ని నెత్తి మీద వేసుకోమంటాడు, ఏదేదో చెప్పమంటాడు. గో మూత్రాన్ని తాగే దరిద్రులు ఉన్నారు, ఆఫీసులు ఉన్నారా? ఉన్నారు. అదంట సర్వ రోగ నివారణ. ఎవడు చెప్పాడు అందులో అన్ని క్రిమికీటకాలు సూక్ష్మజీవులు ఉంటాయి? ఉండవు. యూరిన్లో ఉంటాయి. యూరిన్ అంటే ఏంటి? మనలో ఉన్న వ్యర్థమైన పదార్థాలన్నీ ద్రవ రూపంలో బయటికి ఇంటేసేది యూరిన్. అది కూడా ఏం చేస్తే తనలో ఉన్న అర్థమైన పదార్థాలన్నీ యూరిన్గా బయటకు, దాని అంటే తాగాలంటే ఎవడు? ఈ భక్తులు, ఈ భక్తులందరూ తాగుతారు. ఈ దేవతారాధనలు ఇవన్నీ ఇవన్నీ మాయ మాటలు. దరిద్రం ఈ మాయలలో చిక్కితే ఏమవుద్ది? ఇంకేమన్నా తాగుతావు. అది ఏమన్నా మజా లేదా డ్రై ఫ్రూటా దాన్ని తాగడానికి? ఉన్నారు మా ఆఫీసర్లు ఉన్నారు, ఎవరో కదా రాజమండ్రిలో మా పక్కన కూడా ఉంటాడు వాడు, ఎప్పుడు గోవు నిప్పుతూనే ఉంటాడు లోన పెద్ద బిల్డింగ్. మాయలలో చిక్కి, మాయలలో చిక్కి, మాయల్లో చిక్కితే ఇంక పేడ కూడా ఏమేసుకుంటావు, నేను వేసుకుంటావు. అలాంటి అలాంటి వద్దని ఆది నుంచే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆది నుంచే 21వ శతాబ్దంలో ఇంకా మాయల్లో ఉన్నారని చెప్పండి ప్రజలు. ఇంకా 21 ఎంత సైన్స్ అభివృద్ధి చెందిన ఇంకా ఉన్నాడు. ఇక దేవుడు వద్దన్నాడు అవన్నీ, అప్పటి నుంచి ఖండిస్తున్నాడు. అంటే బైబిల్ అనేది ఒక మంచి మార్గమా మతమా? మార్గం. ఏది నిజమైన మార్గం అని టైటిల్ పెట్టాలి ఈ మధ్యకాలంలో. కాకినాడలో జరిగిన నెక్స్ట్ టైటిల్ అదే. మార్గాల గురించి అన్నిటికీ చెదగొట్టాలి. మతం అంటే ఏదో, మార్గం అంటే ఏదో చూపించాలి. మరొక రోజు నుంచి ఎవరికి ముగించుకుంటాం. ద్వితీయ ఉపదేశకాండం, క్షమించండి, 3వ వచనం చూసి అప్పుడు ద్వితీయ ఉపదేశకాండానికి వెళ్దాం. మరియు అతడు ధూపము వేసి ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా తోలి వేసిన జనముల, చదువుతాడు, యెహోవా తోలి వేసిన జనముల ఏ క్రియలన్నిటి చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలము ఏం చేస్తున్నాడంటే రాజు, మరి అతడు బెన్హీములోయందు ధూపము వేసి ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా తోలివేసిన జనముల ఏ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అగ్నిలో పిల్లల్ని ఏం చేస్తున్నారు? బలిస్తున్నారట. మనకి ఇంచుమించు ఒక 30-40 వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఎవడన్నా రంపసోడవరం వెళ్ళాలంటే ఏం చేసుకోరు? ఎవడెళ్ళు. ఎందుకంటే అక్కడ అన్నీ అవే బలి చేయడం, ఏవో ఆరాధనలు చేయడం, ఏవో శక్తుల్ని మనలోకి దించేసుకుని మనమేదో లోకాన్ని పరిపాలించుకోవాలని మూఢమైన భక్తులు ఉండే ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు అన్నీ ఇప్పటికీ చాలామంది వెళ్ళడానికి సంకోచిస్తారు. ఎందుకు? అక్కడ అన్నీ అవే జరుగుతుంటాయి. ఇంకా క్రీస్తు పూర్వానికి వెళ్ళిపోతే ఇస్రాయేల్ తెగల్లో, అన్యదేవుల తెగల్లో ఏముండేది తెలుసా? పిల్లల్నే ఏం చేసేవారట?
బలేసేసేవారట, అగ్నిలో ఆహుతి చేసేవారు, అగ్ని గుండాల దాటించడం అని కూడా అంటాడు కొన్ని సందర్భాల్లో బైబిల్ చూసారా. వారి పిల్లల్ని అగ్నిగుండాలు దాటించండి. అగ్నిగుండాలు దాటించడం అంటే ఈరోజు అగ్నిగుండాలు దాటుతున్నారు అది కాదు, ఈరోజు వీళ్ళు అగ్నిగుండాలు దాడుతుంటారు ఎవరో సొటోరి మ్యాచ్ ఉన్నారు కదా, వీళ్ళు అగ్నిగుండాలు దాడుతుంటారు ఇలా ఇలా చేసే నడిచిపోతాయి స్లోగా వెళ్ళు క్యాట్వాక్ చేయాలి, క్యాట్వాక్ చేసిగా చేయడు, క్యాట్వాక్ చేస్తే ఇంక క్యాటే ఇంకా నిర్ధవుతుంది, ఆ తర్వాత డాగ్లే అయిపోతాడు, నాలుగు కాళ్ళతో నడుస్తాడు, ఎందుకు మొత్తం అరికలు అంతా చిందర వందర అయిపోద్ది. ఈ అగ్నిగుండాలు దాటడం కాదు, ఆ రోజు అగ్ని కాలు ఏం చేసేవారు పిల్లల్ని ఆహుతి చేసేవారు, ఈరోజు నడిచేస్తున్నారు కానీ ఏదో దేవత ఉంటుంది అనుకోకండి. నిజంగా మనకి అరికాల్లో ఏముంటుంది తెలుసా, అరికాల యొక్క పొర కొంచెం మందంగా ఉంటుంది, నీటి శాతం కూడా ఉంటుంది చర్మానికి, అందుకే మనకి ఏమైనా కాలింది అనుకుని వెంటనే ఏం పొక్కు వస్తుంది, నీరు పొక్కు వస్తుంది, అవునా, వజ్రం రాదు నీరు పొక్కు వస్తుంది. ఎందుకు మన వాటర్ తేమ ముందు పై భాగంలోకి చేరుతుంది కనుక త్వరగా కాలదు, ఆ స్పీడ్గా నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడికి ఏమవుతుంది, ఎందుకు మందంగా ఉంటుంది చర్మం, ఈ వాటర్ తేమ కూడా ఉండడం వల్ల ఏమవుతుంది, ఏం కాదు, మనం అనుకుంటాం భలే భలే బయలుదేరుతు అనుకుంటాం, దేవత లేదు బాడు లేదు, నీకు వాటర్ శాతం ఉంది, వాటర్ శాతం దక్కున్నాడు కాలిపోద్ది తెలుసా, నిప్పుల మీద నడిచినడికి నీటిలో ముంచి నడిపిస్తారు చూసారా, నీటిలో ముంచి నడిపిస్తారు, ఎందుకు ఆ తేమ ఉండిపోద్ది నీటికి అగ్నికి, ముందు నీటిలో ముంచకుండా నన్నెవరు అందు మీద పశువు నీళ్ళు అంటారు ఇదే, నీళ్ళు ముంచుతారు పశు నీళ్ళు ఎందుకు ముంచుతున్నారు అక్కడ, ఆ ముంచప్పుడు నడుస్తుంటారు. ఇలాంటి ఈ దరిద్రులు ఏం చేసేవారు, వీళ్ళని అడ్డం కాదు ఏకంగా పిల్లల్ని తీసుకెళ్ళి బలేసేసేవారు. ఇలాంటిది వద్దని దేవుడు ఎప్పుడో తన ధర్మంలో ప్రతి విషయాన్ని ఖండించాడు. చూడండి రిఫరెన్స్ చూసి ముగించుకుందాం, ఇదే లాస్ట్ రిఫరెన్స్, మిగిలిన నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. ద్వితీయోపదేశ స్కందం 12వ అధ్యాయం, గంట నడుపుతుంది 12వ అధ్యాయం 29వ వచనం అండి. నీవు వారి దేశమును స్వాధీనపరచుకున్నట్టుకు ఎల్లుచున్న జనములను ఈ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనం చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని వారి దేశంలో నివసించినప్పుడు వారిని ఎదుట నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్లి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదని అనుకోకుండా జాగ్రత్తగా ఉండవలను తమ దేవతలకు వారు చేసినట్లు నీవు దేవుడైన యెహోవాను గురించి చేయవలదు. ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి వారు తమ దేవతల పేరట తమ కుమారులను అగ్నిహోత్రములో కాల్చివేదురు కదా. నేను మీకు ఆజ్ఞాపించుచున్నా ప్రతి మాటను అనుసరించి చేయవలను. దానిలో నీవేమీ కలపకూడదు దానిలో నువ్వేమీ తీసుకోకూడదు. అన్యజనులను దేవుడు బాగా అసహించుకోవడానికి గల కారణాల్లో ఒక కారణం చెప్తున్నాడు ఏమని, వారి పిల్లల్ని వారి దేవత పేరట బలిచ్చేస్తారు. అంటే నరబలి ఇవ్వడం న్యాయం అంటారు భక్తులు, న్యాయమా? మనిషి యొక్క నాగరికతను పెంచుతుందా, సంఖ్యను దించేస్తుందా? దించుతుంది. మనిషిని చివరికి బలిచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, అందరు నరుక్కుంటూ పోయాడు అనుకోండి, జనాభివృద్ధి పెరుగుతుందా తగ్గిపోతుందా? తగ్గుతుంది. అసలు అది మంచి పద్ధతి కాదు, అది ఆరాధన క్రమంలో దేవుని పేరట హేయమైన క్రియలు చేస్తున్నారు కనుక నీకు ముందే చెప్తున్నాను, ఆ దేశంలో అడుగు పెట్టిన తర్వాత మీరు ఎలాంటివి ఏమీ చెయ్యొద్దు. ఎందుకంటే అవి నీచమైన కార్యాలు, పసి పిల్లల్ని చంపేస్తారట. ఎప్పటికున్నా కొన్ని దేశాలు తెలుసా రహస్యంగా బలిలేసే దేశాలు ఉన్నాయి. ఇప్పటికీ కొంతమంది మూఢభక్తి ఉన్న వాళ్ళు కన్ని పిల్లల్ని చిన్నపిల్లల్ని 16-12 సంవత్సరాల పిల్లల్ని బలిసే క్రైమ్ స్టోరీస్ ఎప్పుడైనా న్యూస్లో చూసారా? చూసారు అనంతపురం, కర్నూలు ఇక్కడ జరుగుతాయి ఇప్పటికీ. మన ఊర్లో ఉన్నారా, ఉంటారు భక్తులు అక్కడక్కడ అలాంటి పిల్లల్ని బలేయడం? ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు, చెప్పేవాడు అలా చెప్తాడు తలకమాసినాడు ఏమని. మనం ఏమైనా జ్వరం వచ్చిందనుకోండి చిన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళేవారు కదా ఎక్కడికి, ఆడెవడు ఉండేవాడు వైద్యుడు, ఏ వైద్యుడు, భూత వైద్యుడు, శరీరానికి వైద్యుడు కాదు భూతానికి వైద్యుడు, ఆ భూత వైద్యుడిదే తీసుకెళ్తే వాడేమంటాడు, ఏ చెప్పి రేగు మడ తింటే అందులో ఒక పొల్లెట్టి తీగ అది
ఏదైతే పెడతాడు ఎట్టి దానికి 50 రూపాయలు 60 రూపాయలు అవుతుంది. దానికి మళ్ళీ స్టేజెస్ని బట్టి ఉంటుంది రేటు. గాలి అయితే 50 రూపాయలు, గాలి కాక ఇంకా అదేదన్నా దయ్యం అయితే 2000 ఉండొచ్చు. ఇంకెంతైనా ఉంటుంది ఆ తాయిత మహిమ. ఆ దేశం తర్వాత మళ్ళీ చెబుతారు ఇంటికి వచ్చిన తర్వాత 3 ముద్దలు చుట్టాలి. ఏ ముద్దలు? ఎర్ర ముద్ద ఒకటి, నల్ల ముద్ద ఒకటి. నేను అడిగాను మా అమ్మని, మా నాయనమ్మ నాకు తీసేవారు. ఏటయ్యి అంటే నీ తల నోరుమి అది చూడడానికి కలర్ఫుల్గా ఉంటే తింటారనుకుంటారు. అది తీసి ఎవరు తింటారు? అది తింటుందంటే ఎవరు? దెయ్యం. అంటే ఈ పిచ్చి వాళ్ళకి పిచ్చి ముదిరిలే వాడు చివరికి ఏదో బలేహండి అంటే వేసేస్తారా? ఇరా వేస్తారా? ఇరా చెప్పండి, వేస్తారు? అలాంటి పిచ్చి పనులన్నీ చేసేవారు ఎవరు? క్రీస్తు పూర్వం ఉన్న మనుషులు. ఇప్పుడు ఆ దేవత పోవడానికి 3 ముద్దలు చుట్టమన్నాడు. ఎర్రదే నల్లదే పశువుది చుట్టారా లేదా? చుట్టారు. అందులో 4 ఎండిమిరగలు సింబులో గిరగిర తిప్పి పట్టుకెళ్ళి నలుగురు నడుస్తున్న తోవలోనే అయ్యి అంటే వేసారు లేదా? వేసారు. గుడ్డు దిగదుడిసి మధ్యలోనే అయ్యి అంటే వేసారు లేదా? వేసారు. నీ కుమారుని బలే అంటే వేసారు లేదా ఆ రోజుల్లో? వేసారు. సేమ్ ఇప్పటికీ దిగదుడుపులు తీస్తున్న వాళ్ళు ఉన్నారు లేదా? ఆ రోజుల్లో దిగదుడుపులు కాదు, వాళ్ళ కుమారుల్నే చంపేసేవారు. అంత నీచమైన ఆరాధనలు ఉండే. అందుకే దేవుడు క్రమక్రమంగా జాగ్రత్తలన్నీ ఎప్పుడు ఆజ్ఞలుగా తీసుకుంటూ ఇజ్రాయేల్ ప్రజలను ఎప్పుడు కాపాడుతూనే వచ్చాడు. ఎంత కాపాడినా ఈ దరిద్రులు ఏం చేసేవారు? మళ్ళీ అక్కడికి వెళ్ళేవాడు. ఈ ఆహాజ్ వచ్చేసరికి వీడి కుమారుని ఏం చేస్తున్నాడు చెప్పండి? బలిహేస్తున్నాడు అండి. పిల్లల్ని బలిహేస్తున్నాడు. పిల్లల్ని బలేసినా పిల్లల దోషులు ఎవరు? ఎవరి దోషులు అవుతారు చెప్పండి? వేసిన వారు దోషులు అవుతారు. పిల్లలు ఎప్పుడు నిర్దోషులు. వారికి ఏం తెలుస్తుంది చెప్పండి? అమాయకులు కదా పిల్లలు. లేత వయసు జ్ఞానం పెరగని దశలో ఉన్న వారిని తీసుకెళ్ళి బలేస్తున్నప్పుడు ఆ పాపంలో వీరు పాలు భాగస్తులు ఎవరు? ఎవరు బలర్పణగా ఇవ్వబండి, ఈ పదార్థాలుగా ఎన్నుకోబండి. ఈ పిల్లలకి అది అంటదు. ఎవరికి అంటుంది? వేసిన వాడికి. అది జరిగించిన వాడికి, చేయమన్న వాడికి, చేసిన వాడికి. అపరాధ క్రియల్లో పాలుపొమ్ములు అంటే బలి అర్పింపబడిన పిల్లలు నిర్దోషులు అవుతారు. చూడండి దానికి సెక్షన్ ఉంటుంది, ముగించుకుందాం. కీర్తన గ్రంథం 106 అధ్యాయం, కీర్తన గ్రంథం 106 అధ్యాయం 38 వచ్చింది. 106 అధ్యాయం 38 వచనం ఒలికించి పదాన్నాడు. చూడండి, నిరపరాధుల రక్తము. నిరపరాధుల రక్తం ఎవరా? నిరపరాధులు అనగా అన్నడు. తమ కుమారుల రక్తము ఒలికించిన. నిజానికి కుమారులు అన్యులు, యెహోవా నెరగని పిల్లలైనా చివరికి ఎలాంటి వారు చెప్పండి? నాకు అర్థం లేదు పాయింట్. నిజానికి వీళ్ళు ఇశ్రాయేలు పిల్లలు కాదు, లేదా అన్యుల పిల్లలు అనుకోవచ్చు. దీని పరిధిని తీసుకుని మనం మాట్లాడుకుంటే, ఈ పరిధిలో మనం మాట్లాడుకుంటే, ఈ యొక్క కొలమానంలో మనం మాట్లాడుకుంటే, వీరి పితరులందరూ అన్ని దేవతలను ఆరాధించారు. మరి పిల్లలు కూడా అసలు ఏ ఆరాధన చేయాలో తెలియదు. అసలు వీళ్ళకి ఆరాధనే తెలియదు. తెలియదు గనక వీరికి నాలెడ్జ్ సరిగ్గా లేదు గనక వీరు అపరాధులు అవుతారా నిరపరాధులు అవుతారా? నిరపరాధులు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించే నాలెడ్జ్ వీరికి లేదు. అందుకే వాళ్ళని దేవుడు ఏమన్నాడు తెలుసు? నిరపరాధుల రక్తం అనగా, నిరపరాధులు అంటే మీరు ఎవరు అనుకోకండి, తమ కుమారుల రక్తము ఒలికించిరి కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తం వలన దేశము అపవిత్రమాయను. చూసారా? ఆ రక్తం వలన దేశం అపవిత్రమాయను. పిల్లల తమ క్రియల వలన వారు అపవిత్రులయ్యిరి. తమ నడవడిలో వ్యభిచరించిన వారయ్యిరి. రక్తాన్ని కాచి పిల్లలు మాత్రం సౌఖ్యంగా వారు మాత్రం దేవుని సంతకి వెళతారు. కానీ చంపిన వాడు మాత్రం నరకానికి పాత్రుడు అవుతాడు. ఎందుకంటే వారికి తెలియదు. పిల్లలు చచ్చిపోరు అనుకోండి, నిజమే పిల్లలు చచ్చిపోరు అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? దేవుడు అనుకున్న లెక్కల్లోకి వెళ్ళిపోతారు. పిల్లలు చచ్చిపోరని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. పిల్లలు చచ్చిపోరు అనుకుంటే మంచిదే. ఆడు పెద్దవాడే చచ్చిపోతే బాధపడాలి, పిల్లలు చచ్చిపోతే అంత బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు అదే చెప్తుంది, వారి నిరపరాధులు దేవుని స్వభావం కలిగిన వారు కనుక వారు చనిపోయినా వారి మీద నేరస్తపన ఉండదు. ఎవరు నేరస్తులు? తమ క్రియలను బట్టి జరిగించిన ప్రజలే నేరస్తులు, అపవిత్రులు అవుతారు. దేశం అంతా అపవిత్రమైపోయింది. ఎలా అపవిత్రమైపోయిందంటే దేవుని స్థానానికి బదులు చేసిన పోత విగ్రహాన్ని పెట్టారు. యెహోవాకు బదులు బయలును పెట్టారు. యెహోవా ఆరాధనకు బదులు వీరి యొక్క ఆరాధన జరిగించుకున్నాడు. హోమార్పణకు బదులు పిల్లల్నే అర్పణగా ఇచ్చారు. చివరికి దేశమంతా
అపవిత్రం అయిపోయింది, సర్వనాశనం చేసాడు ఎవడు? నాయకుడు అన్నవాడే సరిగ్గా లేడనుకోండి, ఏమవుతుంది మిగిలినంతా? సర్వనాశనం అయిపోయింది. రాజు బాగున్నాడు అనుకోండి, ప్రజలందరూ బాగుంటారు. రాజే నీచమైన కార్యక్రమాలను చేస్తున్నాడు, ప్రజలందరూ కనీచమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆహాజ్ అలాగే తయారాడు. ఆ మూడో వచ్చిన ఇంకా మనకు అలా ఉంటే ఆ కిందికి వెళ్ళేకూడదు, వాడి హిస్టరీ అంత తారాస్థాయికి వెళ్ళిపోతుంది. ఆ తారాస్థాయి అంత ఎప్పుడు చూద్దాం? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు రికార్డింగ్ ఆఫ్ చేసి ఆపేయడమేనా?